हाई हेलो वेलकम फ्रेंड्स, वीडियो चैप्टर 13 दट टैक्सेशन ऑफ चैरिटेबल ट्रस्ट आर रिलीजियस ट्रस्ट चैप्टर गुरी डिस्कशन चेदम। व्हाट इज देयर इन चैप्टर, यह चैप्टर वे मन की एग्जेम्प्शन प्रोवाइड एवरते एग्जेम्प्शन वाल संबंधी चैप्टर अने सो इंदो फस्ट आफ् आल सेक्शन 23 तो स्टार्ट। सो सेक्शन 23 इनकम आफ् एडुकेशनल इंस्टिट्यूशन आर स्कूल कॉलेज आर यूनिवर्सिटी आर मेडिकल इंस्टिट्यूशन का आर हॉस्पिटल सोलोली फर् एडुकेशन कोसम पेड़ना और सोलोली फर् मेडिकल पर्पस कोसम पेड़ना और नॉट फर् प्रॉफिट ऑर्गेनाइजेशन रन चेस्तुंटे वाळ्ळु वच्चेसि ओनली आर सब्सटेंशियली फाइनेंस्ड बाय गवर्नमेंट చేస్తున్నప్పుడు ఆర్ అంటే ఇక్కడ గవర్నమెంట్ గ్రాంట్స్ గ్రేటర్ దెన్ టోటల్ రిసీట్స్ ఉంటాయి ఆర్ ఎవరైతే అగ్రిగేట్ గ్రాస్ రిసీట్స్ అప్ టు 5 crores ఉంటాయి ఇది ఇన్ ప్రీవియస్ ఫైనాన్షియల్లో సో వీళ్ళకి ఫుల్లీ ఎగ్జెంప్ట్ అయిపోతుంది నో అప్రూవల్ అంటే అప్రూవల్స్ ఏమి అవసరం లేదు అంటే అప్ టు 5 crores వరకు మీరు ఎటువంటి అప్రూవల్ లేకున్నా కానీ మీరు నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నా అంటే మీకు ఎగ్జెంప్ట్ అయిపోతుంది అండ్ ఇక్కడ అగ్రిగేట్ చూడాలి మనం బోత్ మీరు ఒకవేళ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ రెండు నడుపుతున్నాను అనుకోండి సో రెండింటిని కలిపి చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు పూలమ్మి ఆర్ పాలమ్మి మీరు ఒక బిజినెస్ని మీన్స్ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని స్టార్ట్ చేసినా అనుకోండి అండ్ అట్ ద సేమ్ టైం మెడికల్ ఇన్స్టిట్యూషన్ని కూడా స్టార్ట్ చేసినా అనుకోండి సో మీ యొక్క ఇన్కమ్ మీన్స్ మీరు ఒక గ్రాస్ రిసీట్ని రెండింటిని కలిపి అప్ టు 5 crores ఉంటే మీరు ఎటువంటి అప్రూవల్స్ లేకున్నా కానీ ఫుల్ ఏ అమౌంట్ ఎగ్జెంప్ట్ అయిపోతుంది ఒకవేళ అది అమౌంట్ 5 crores ఉంటే రిక్వైర్డ్ సమ్ అప్రూవల్స్ నెక్స్ట్ అదర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటావో ఆర్ ఎస్ఎస్సి ఎవరైతే అట్లీస్ట్ 1 month ప్రయర్ కమెన్స్మెంట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్లో వాళ్ళు రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ అదే చెప్తారు సో హోలీ ఆర్ ఫైనాన్షియల్ గవర్నమెంట్ ఉన్నా ఆర్ హోలీ ఆర్ సబ్స్టెన్షియల్ ఫైనాన్షియల్ బై గవర్నమెంట్ ఉన్నా ఇక్కడ ఎక్సీడింగ్ ఆ గవర్నమెంట్ గ్రాంట్ అనేది ఎక్సీడింగ్ 50% ఆఫ్ టోటల్ రిసీట్స్ ఉండాలి యూనివర్సిటీస్ అయితే డస్ నాట్ ఎక్సీడ్ 5 crores వరకు ఉంటే వాళ్ళు ఎటువంటి అప్రూవల్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు ఫుల్లీ ఎగ్జామ్ అయిపోతుంది అండ్ ఇప్పుడు ఒకవేళ అదర్ ఉంటే అంటే అబోవ్ 5 crores ఉండడం కానీ అది వేరే రన్ చేస్తుంటే మీకు ఎగ్జెంప్షన్ కావాలి ఆ సెక్షన్ 7-11ని ఫాలో కావడం ఆర్ అప్రూవల్స్ని తీసుకోవడం అట్లా తీసుకోవాల్సి వస్తుంది సో మీరు ఒకవేళ మీరు నెక్స్ట్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్లో మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఆ నెక్స్ట్ ఇయర్లో అంటే కమెన్స్మెంట్ అయ్యే ముందు ఎస్ఎస్సి అనేవాళ్ళు కంపల్సరీగా అట్లీస్ట్ 1 month ప్రయర్ టు కమెన్స్మెంట్ ఆఫ్ ఇయర్ మీరు రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకోవాలి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు వాట్ ఈస్ దట్ డౌట్ సో నేను అట్లీస్ట్ 1 month ఎర్లియర్ టు ద ప్రయర్ టు ద కమెన్స్మెంట్ ఆఫ్ ఇయర్ అని వాళ్ళు చెప్పినారు సో అట్లీస్ట్ ప్రయర్ టు ద కమెన్స్మెంట్ ఆఫ్ 1 year అంటే ఇక్కడ 1 April అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్ మిడిల్లో అంటే ఈ మంత్ వచ్చేసి నవంబర్ కదా సో నవంబర్లో నాకు ఇంట్రెస్ట్ వచ్చింది నేను డిసెంబర్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అట్లాంటి నేను 1 month ఎర్లియర్ టు ద కమెన్స్మెంట్ ఆఫ్ ఇయర్ అంటే నేను ఫిబ్రవరికే నేను రిజిస్ట్రేషన్ తీసుకొని ఉండాలి అంటే నో వాట్ దట్ సేస్ మీన్స్ ఇక్కడ ప్రీవియస్ ఇయర్ అంటే మీరు ఏ ఇయర్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నారో మీకు ఇంటెన్షన్ ఏ ఇయర్ అయితే వస్తుందో సో ఈ ఇయర్ వచ్చింది కదా ఈ ఇయరే మీకు ప్రీవియస్ ఇయర్ అవుతుంది సో మీరు డిసెంబర్లో స్టార్ట్ చేయాలనుకుంటే 1 month ప్రయర్ అంటే నవంబర్లో స్టార్ట్ అవుతుంది అది అట్ ది టైమ్ ఆఫ్ కమెన్స్మెంట్ అయిపోతుంది సో దట్ ఈస్ ద కేస్ అండ్ ఇక్కడ డిస్కషన్ చేసేది అండ్ నెక్స్ట్ మీరు ప్రొసీజర్ టైమ్ లైన్ ఎట్లుంటుంది అనేది ఇక్కడ డిస్కషన్ చేస్తారు సో రీ అప్రూవల్ కావాలనుకుంటే ఫండ్స్ విచ్ ఆర్ ఆల్రెడీ అప్రూవ్డ్ టు 1/4/2021 ఆర్ ఒకవేళ మేకింగ్ అప్లికేషన్ వితిన్ 3 months ఫ్రమ్ April 2021 అంటే మీరు అప్రూవల్ కావాలంటే మీరు 10A ఫామ్ని ఫిల్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్క అప్రూవల్కి సంబంధించి 5 years ప్రొవైడ్ చేస్తారు సో ఈ అప్రూవల్స్ గురించి నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ కాన్సెప్షువల్ వైజ్గా పోదాం సో వాట్ ఈస్ దేర్ కండిషన్స్ ఏం ఫుల్ఫిల్ చేయాలి ఎగ్జెంప్షన్ రావాలంటే మీకు 5 years కండిషన్స్ ఉంటాయి వాటికి సంబంధించి డిస్కషన్ చేద్దాము అండ్ నెక్స్ట్ ఇందులో ఫస్ట్ అప్రూవల్ వచ్చింది సెక్షన్ 23 ఇది మనకి డిస్కషన్ చేసినది 5 crores 4 crores లోపల ఉంటే మనం ఏం చేయాల్సిన అవసరం ఏం లేదు అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం లేదు అవి మీరు చూసుకోండి నౌ ఐ విల్ స్టార్ట్ విత్ సెక్షన్ 11 to 13 వాట్ ఈస్ దేర్ ఇన్ 11 సో 11లో ఏం చెప్తారంటే సెక్షన్ 11 ఎక్స్క్లూజన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్కమ్ ఫర్ టోటల్ ఇన్కమ్ ట్రస్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్క్లూడ్స్ ఏమేమి ఉంటాయి అంటే డొనేషన్స్ దట్ ఈస్ వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ఎవరైనా ఉంటే వాలంటరీ కాంట్రిబ్యూషన్స్తో ఏవేవి రావచ్చు నార్మల్ డొనేషన్స్ రావచ్చు కార్పస్ డొనేషన్స్ రావచ్చు ఇన్యానిమల్ డొనేషన్స్ రావచ్చు దట్ ఈస్ విచ్ ఈజ్ ట్యాక్సబుల్ అట్ ద 115 BBC సెక్షన్లో ఏవైతే ఫైల్ చేస్తామో అవన్నీ
ఇన్క్లూడ్ అయితే. సో ఎక్సెప్ట్ ఇవి మాత్రమే ఎక్స్క్లూడ్ చేస్తారు. ఇన్కమ్స్ డెరైవ్డ్ ఫ్రమ్ ప్రాపర్టీ హెల్ అండర్ ట్రస్ట్ ఓన్లీ హర్ పార్టీ చారిటబుల్ అండ్ రిలీజియస్ పర్పస్ అప్లైడ్ ఫర్ సచ్ పర్పస్. సో సచ్ పర్పస్కి మీరు అప్లై చేసి ఉండాలి, అప్పుడే మీకు ఆ దానిపైన మీకు ట్యాక్స్ పడదు. వాట్ ఈజ్ మీన్ బై అప్లైడ్ అనేది మనం కింద డిస్కషన్ చేసాము. అండ్ ఇన్కమ్స్ ఏవైతే ఫామ్ వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ రిసీవ్ చేసుకుంటామో స్పెసిఫిక్ డైరెక్షన్ సంబంధించి వాటికి సంబంధించి కానీ, ఆర్ మీరు ఇక్కడ సెక్షన్ 12 ఏబి అండ్ 12 సి ఇవన్నీ మనకి డిస్కషన్ చేసుకుంటూ వెళ్తాం. నౌ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రస్ట్ ఫామ్ చేయాలనుకున్నారు, అయితే రిలీజియస్ ట్రస్ట్ కావచ్చు ఆర్ ఏవైనా కావచ్చు. సో రిలీజియస్ ట్రస్ట్, ట్రస్ట్ అంటే ఒక అబ్లిగేషన్, ఓనర్షిప్ అరైజింగ్ కావాలి. అండ్ అనదర్ ఆథర్ వచ్చేసి పర్సన్ హూ ఈజ్ రెస్పాన్స్ రిపోజెస్ ఆర్ డిక్లేర్ ద కాన్ఫిడెంట్. ఆ ట్రస్టీ అంటే ఎవరు, బెనిఫిషరీ అంటే ఎవరు, అంటే మీకు ఒక స్ట్రక్చర్ని డిస్కషన్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ రిలేటివ్స్ పార్టీస్ ఎవరు ఉంటారు ఎవరు లేదు వాటికి సంబంధించి, టైప్ ఆఫ్ ట్రస్ట్ పబ్లిక్ ట్రస్ట్ ఉండొచ్చు ఆ ప్రైవేట్ ట్రస్ట్ ఉండొచ్చు. ప్రైవేట్ ట్రస్ట్ వచ్చేసి స్పెసిఫిక్ అండ్ డిస్క్రిషనరీ, పబ్లిక్కి ప్రైవేట్కి డిఫరెన్స్ చెప్తారు. అండ్ వేర్ హ్యాస్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్. సో సెక్షన్ 11 ఏం డిస్కషన్ చేసాము. సో ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటావో వాటిలో మీకు వచ్చిన అమౌంట్, సో ఫస్ట్ మనం ఇక్కడ క్యాలిక్యులేషన్కి ఎట్లా తీసుకుంటాము అంటే, డొనేషన్స్ వాలంటరీ ఉండొచ్చు, గవర్నమెంట్ గ్రాంట్స్లో వచ్చేసి మనకి నార్మల్ ఉండొచ్చు, కార్పస్ ఉండొచ్చు. ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ అంటే మీకు ఇన్కమ్స్ ఏమి ఉండొచ్చు, రిసీవ్ ఫ్రమ్ స్కూల్ నుంచి కానీ, కాలేజ్ నుంచి కానీ, యూనివర్సిటీ, హాస్పిటల్, అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ఉండొచ్చు. క్యాపిటల్ గెయిన్కి సంబంధించి ఉండొచ్చు, హౌస్ ప్రాపర్టీ ఉండొచ్చు, అదర్ సోర్సెస్ కావచ్చు. అండ్ రెసిడెన్షియల్ మీన్స్ ఇన్సిడెన్షియల్ టు ద బిజినెస్, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్కి ఉండొచ్చు. సో వీటన్నిటిని తీసుకున్నప్పుడు సెక్షన్ 11(5) అంటే కార్పొరేట్ డొనేషన్లు ఏవైతే మీరు డిపాజిట్ చేస్తారో, అంటే సెక్షన్ 11(5)లో కొన్ని మోడ్స్ని డిస్కస్ చేస్తారు. వాట్ ఈస్ దట్ మోడ్స్ అంటే ఈ మోడ్లో మీరు డిపాజిట్ చేసి పెడితే, అంటే ఈ మోడ్లో మీరు ఇన్ సేఫ్గా ఇన్వెస్ట్మెంట్ చేసి పెడితే ఆ అమౌంట్ ఎగ్జెంప్షన్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ కార్పొరేట్ గవర్నమెంట్ గ్రాంట్ అయితే అది ఫుల్లీ ఎగ్జెంప్ట్ అయిపోతుంది. అండ్ సెక్షన్ 10(1) అంటే మనం పైన చెప్పినాం కదా, హోలీ ఆర్ సబ్స్టాన్షియల్లీ ఎవరైతే ఫైనాన్స్ చేసి ఉంటారో గవర్నమెంట్, అంటే గ్రేటర్ అయితే 50% టోటల్ రిసీట్లో ఆర్ అగ్రిగేట్ అప్ టు 5 crores వరకు ఉంటుందని, సో అది కూడా ఎగ్జెంప్ట్ అయిపోతుంది. అండ్ మీకు ఎనానిమస్ డొనేషన్స్ వచ్చినాయనుకోండి, ఎనానిమస్ డొనేషన్స్ ట్యాక్సబుల్ అట్ ద రేట్ ఆఫ్ నార్మల్ రేట్ ఉంటుంది, ఆ సపరేట్ రేటు, అది సెక్షన్ 115(bb)(c)లో ట్యాక్సబుల్ చేస్తాము. సో ఎనీ అదర్ ఇన్కమ్ ఉన్నప్పుడు మనం ఏం తీసుకోవాలి అంటే 15% మీన్స్ ఫస్ట్ 15% 100 రూపీస్ మీకు అమౌంట్ వచ్చింటే 100లో 15 ఈజ్ డైరెక్ట్ ఎగ్జెంప్టెడ్, మీన్స్ ఈ అమౌంట్ పైన మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఫుల్లీ ఎగ్జెంప్టెడ్. రిమైనింగ్ 85 విల్ ప్లే ద రోల్. వాట్ ఈస్ దిస్ రోల్? సో ఈ 85ని మీరు కన్నా ఎగ్జెంప్టెడ్ అప్ టు అమౌంట్ అప్లైడ్. సో ఇక్కడ మీరు అమౌంట్ని అప్లై చేయాలి, అప్లై చేస్తే ఆ చారిటబుల్ ఆర్ రిలీజియస్ పర్పస్ ఇన్ ఇండియా. సో ఎక్కడ అప్లై చేయాలి? ఇండియాలో అప్లై చేయాలి, అప్పుడే మీకు ఎగ్జెంప్షన్ అనేది వస్తుంది. వాట్ ఈజ్ మీన్ బై అప్లైడ్ అంటే, వాట్ ఈజ్ మీన్ బై అప్లైడ్ అంటే సెక్షన్ 11(1) డిస్కషన్ చేస్తుంది. అండ్ కండిషన్స్ ఫర్ ఎగ్జెంప్షన్కి సంబంధించి డిస్కషన్ చేస్తాము. ఇక్కడ స్పెసిఫిక్ డొనేషన్స్ వచ్చేసి కార్పస్ సపరేట్ అని చెప్తాము. అండ్ 11(5)లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇవన్నీ మనం పాయింట్స్ అలా డిస్కస్ చేసినది. ఎగ్జెంప్షన్ని క్లెయిమ్ చేయాలంటే ప్రాపర్టీ హెల్త్ అండ్ ట్రస్ట్కి నేమ్ సంబంధించి ఇక్కడ మనం ఏం చెప్పినాము, మనం అప్లై చేసి ఉండాలి. సో అప్లైడ్ అన్నాం కదా, వాట్ ఈజ్ మీన్ బై అప్లైడ్? సో ఇక్కడ డిస్కషన్ చేస్తాను. సో అప్లైడ్ అంటే ఇట్ ఇన్క్లూడ్స్ ఏవే వస్తాయంటే రెవెన్యూ ఎక్స్పెన్సెస్. సో మీరు ఏమైనా రెవెన్యూ ఎక్స్పెన్సెస్ పెట్టినా ఆర్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్, దట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్. మీరు ఒక బిల్డింగ్ని పర్చేజ్ చేయాలనుకున్నా, మీరు ఒక ల్యాండ్ని పర్చేజ్ చేయాలనుకున్నా, మీరు ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయడం, అవి వస్తాయి, బట్ అది విల్ కమ్ ఆన్ పేడ్ బేసిస్లో వస్తాయి. నెక్స్ట్ డొనేషన్ టు అదర్ ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ రిజిస్టర్ అండ్ సెక్షన్ 12(ab)(10)(23c). ఇంకొక రిజిస్టర్ ట్రస్ట్ ఉంది, వాటికి డొనేషన్ చేసిన వాటిని కూడా అప్లైడ్ కిందనే తీసుకున్నాం. సో అప్లైలో ఏమేమి వస్తాయి? ఫస్ట్ వచ్చేసి రెవెన్యూ ఎక్స్పెన్సెస్ వస్తాయి, క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ వస్తాయి, డొనేషన్ టు అదర్ ట్రస్ట్కి వస్తాయి. అండ్ ఇంపార్టెంట్, దట్ ఈస్ రీపేమెంట్ ఆఫ్ లోన్స్ ఆర్ బారోయింగ్స్ టేకెన్ ఫర్ అక్విజిషన్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్. సో ఏవైతే మీరు రీపేమెంట్ చేస్తుంటారో, ఏవి లోన్స్ ఆర్ బారోయింగ్స్ ఏదనికోసం తీసుకున్నారంటే, మీరు ఒక కన్స్ట్రక్షన్ చేయడానికి, ఆ ట్రస్ట్కి కావాల్సిన ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయడానికి క్యాపిటల్స్ ఇది వచ్చేది మనకి ప్రొవైడ్ చేస్తారు. ఈ ఎక్స్పెండిచర్ అనేది ఈ లోన్ నాట్ ట్రీటెడ్ యాజ్ అప్లికేషన్ కొన్ని కేసెస్కి సంబంధించి. ఇక్కడ మనం ఏం తీసుకోవాలి అంటే బిల్డింగ్ అని చెప్పినాము, సో దాని యొక్క కాస్ట్
ఆఫ్ అసెట్. ఇది ఆల్రెడీ అప్లైడ్, ఒకవేళ మనం ఆల్రెడీ అప్లై చేసుకున్నాం అనుకోండి, క్యాపిటల్ నేచర్ ఉన్నట్టు వస్తుందని చెప్పాం కదా, డిప్రిషియేషన్ అనేది నాట్ బి కన్సిడర్ హ్యాస్ అప్లైడ్ ఇన్ ఎనీ ప్రీవియస్ ఇయర్. సో మీరు క్యాపిటల్ అసెట్ ఫుల్గా 100% తీసుకుంటే మళ్ళీ మీరు డిప్రిసియేషన్ని అప్లైడ్ కిందకి తీసుకోవడానికి రాదు, ఫస్ట్ పాయింట్. అండ్ వేర్ ఎనీ అప్లికేషన్ ఫర్ కార్పస్ డొనేషన్ షిల్ నాట్ బి ట్రీటెడ్ హ్యాస్ అప్లైడ్. సో ఒకవేళ మీరు కార్పస్ డొనేషన్ కోసం యూజ్ చేస్తే అది కూడా రాదు. అండ్ కార్పస్ డొనేషన్ టు అదర్ ట్రస్ట్, సో వేరే ట్రస్ట్ వాళ్ళకి చేసినప్పుడు వస్తుంది, బట్ కార్పస్ డొనేషన్ కోసం చేస్తే రాదు. అండ్ ఈ డిస్కస్ చేస్తాం. అండ్ వేరే ఫస్ట్ ఇప్పుడు చారిటబుల్ చేయాలి అనుకున్నాం కదా. సో చారిటబుల్ అంటే ఏమి? చారిటబుల్ అంటే సెక్షన్ 2 క్లాస్ 15 డిస్కషన్ చేస్తుంది. సో చారిటబుల్ పర్పస్ మీన్స్ రిలీఫ్ ఆఫ్ పూర్ ఆర్ ఎడ్యుకేషన్ ఆర్ యోగా ఆర్ మెడికల్ రిలీఫ్ ఆర్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ దట్ ఈస్ ఇన్క్లూడింగ్ వాటర్ షెడ్ టు ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రిజర్వేషన్ ఆఫ్ మూమెంట్ ప్లేస్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎనీ అదర్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ. సో ఇవన్నీ మీరు చేస్తున్నారంటే చారిటబుల్ పర్పస్ కిందనే చూస్తాం. సో మనకి ఈడ ఇంపార్టెంట్ ఏమంటే అడ్వాన్స్మెంట్, వాట్ ఈస్ దిస్ అడ్వాన్స్మెంట్? సో అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ అంటే ఇట్ షెల్ నాట్ బి ట్రీటెడ్ హ్యాస్ చారిటబుల్. ఎప్పుడైతే మనం ఇఫ్ ద అగ్రిగేట్ రిసీట్ ఫర్ ట్రేడ్ ఆర్ బిజినెస్ యాక్టివిటీ ఈజ్ మోర్ దెన్ 20% ఆఫ్ టోటల్ రిసీట్ ఉంటుందో, మీరు ఇన్సెన్షియల్ టు ఎనీ బిజినెస్ అంటే మీరు ఏవైనా ఆబ్జెక్టివ్ చేస్తున్నప్పుడు, ఈ చారిటబుల్ పర్పస్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టెంపుల్ రన్ చేస్తున్నాను అనుకోండి, టెంపుల్లో ఇన్సెన్షియల్ అంటే అక్కడ కోకోనట్స్ పెట్టడం టెంపరీ అండ్ బుక్స్ పెట్టడం నార్మల్ ఇన్సెన్షియల్. బట్ నాకు వచ్చే రిసీట్లో చూసుకుంటే కోకోనట్స్ నుంచే నాకు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, ఆ బుక్స్ సేల్ నుంచే నాకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్స్ వస్తున్నాయి అంటే నా మెయిన్ ఫోకస్ అనేది స్కిప్ అవుతుంది. సో ప్రాఫిట్ మోటివ్ అనేది వెళ్ళిపోతుంది. సో విచ్ ఐ స్టార్టెడ్ విత్ నాన్ ప్రాఫిట్ మోటివ్ అండ్ విచ్ ఈజ్ గోయింగ్ టు ప్రాఫిట్ మోటివ్. సో అందుకోసం మీకు ఏం చెప్తారు అంటే యాక్టివిటీ అనేది మోర్ దెన్ 20% ఆఫ్ టోటల్ రిసీట్ ఉంటే దాన్ని మనం చారిటబుల్ పర్పస్ కిందకి తీసుకోము. సో అది ఫస్ట్ డిస్కషన్ చేస్తాము. అండ్ ఇక్కడ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎనీ అదర్ పబ్లిక్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ వుడ్ నాట్ బి చారిటబుల్ పర్పస్, అది ఎనీ యాక్టివిటీ నేచర్ ట్రేడ్ ఆర్ రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్ వాటికి సంబంధించి ఎంత పర్సెంటేజ్ డస్ నాట్ ఎక్సీడ్ ద 20% ఆఫ్ టోటల్ రిసీట్. సో ఎక్సీడింగ్ 20% రిసీట్ ఉందంటే అది చారిటబుల్ కిందికి రాదు, మీ ఫోకస్ అంతా ఆ ప్రాఫిట్ మోటివ్ కిందికి వెళ్ళిపోతుంది. అండ్ వేర్ హ్యాజ్ ఇన్ కేస్ ఆఫ్ అక్విజిషన్, ఒకవేళ మనం ఒక ల్యాండ్ని ఆర్ బిల్డింగ్ని అక్వైర్ చేసినాం అనుకోండి, పర్చేజ్ ప్రైస్ ఉంటుంది కదా, సో ఆ పర్చేజ్ ప్రైస్లో కన్సిడర్ చేస్తాం అప్లైడ్కి. అంటే మనము నార్మల్ ఒకే సైట్లో ఎట్లా తీసుకుంటాము, ఎస్డీవి చూసుకొని 110% చూసుకొని అవన్నీ ఇక్కడ కన్సిడర్ చేయము. నేను 100 రూపీస్కి నేను పర్చేజ్ చేసిన అంటే 100 రూపీస్ విల్ బీ కన్సిడర్ హ్యాస్ ద అప్లైడ్. అండ్ ప్రొవిజన్స్ సెక్షన్ 40A రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని చెప్పినాం కదా. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏమి? మనకి పీజీపీ చాప్టర్లో సెక్షన్ 40 డీల్ చేస్తుంటుంది కొన్ని ఎక్స్పెండిచర్ వాటికి సంబంధించి. ఒకవేళ మీరు టీడీఎస్ డిడక్షన్ ఉందనుకోండి, సో టీడీఎస్ డిడక్షన్ చేయలేదు, టీడీఎస్ నాట్ డిడక్టెడ్ ఇన్ కేస్ ఆఫ్ రెసిడెంట్, అప్పుడు 30%ని మనం అప్లైడ్ కిందగా తీసుకోము. ఒకవేళ ఆ అమౌంట్ అనేది పేమెంట్ ఎక్సీడింగ్ 10,000 ఆర్ బై క్యాష్లో కానీ ఆర్ బేరల్ చెక్లో కానీ క్రాస్ చెక్లో కానీ పేమెంట్ చేస్తుంటే 100% మనము అప్లై చేసినట్టుగా ట్రీట్ చేసుకోము. నెక్స్ట్ వేర్ హ్యాస్ నో సెటప్ మీన్స్ మనకి సెటప్ ఆర్ డిడక్షన్ ఎర్లియర్ ఇయర్కి సంబంధించి, ఎక్సెస్ అప్లికేషన్ ఎర్లియర్ ఇయర్కి సంబంధించి డిస్కషన్ చేస్తాము. అండ్ ప్రాపర్టీ ఇక్కడ ట్రస్ట్ అంటే ఒక టెంపుల్ కావచ్చు ఆర్ మస్కీ కావచ్చు ఆర్ గురుద్వార్ కావచ్చు చర్చ్ కావచ్చు. అండ్ ట్రస్ట్ అనేది రిసీవ్ చేసుకుంటే ఏ దానికి సంబంధించి రినోవేషన్ చేయడం కానీ ఆర్ రిపేర్ చేయడం కానీ ఆర్ సచ్ రిలీజియస్ ప్రాపర్టీస్ ఆర్ సచ్ అమౌంట్స్ వాటిని కార్పొరేట్ డొనేషన్ కింద తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ సచ్ ట్రస్ట్ అనేది అప్లై చేసుకుంటే అంటే అసెట్ పర్పస్ రినోవేషన్ కోసం తీసుకుంటే రినోవేషన్ కోసం యూజ్ చేయడం, మెయింటెనెన్స్ ఆఫ్ సపరేట్ ఐడెంటిఫైబిలిటీ మెయింటైన్ చేయగలగాలి, అండ్ సెక్షన్ 11(5) ఇన్వెస్ట్మెంట్ చేయాలి, సేఫ్ మోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ ఇక్కడ ఎనీ అమౌంట్ పేయబుల్ బై ట్రస్ట్ అండ్ అప్లైడ్ ఓన్లీ ఆన్ పేడ్ బేసిస్ తీసుకుంటాము. సో ఆల్వేస్ పేడ్ బేసిస్ తీసుకోవాలి. ఈవెన్ నేను అక్రూవల్ సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నా, మర్కెంటైల్ సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నా అని చెప్తే కాదు, ఓన్లీ ద అమౌంట్స్ అప్లైడ్ కింద ఎప్పుడు తీసుకుంటామంటే ఓన్లీ ఆన్ పేడ్ బేసిస్లో తీసుకుంటాము. అండ్ ఇక్కడ వాట్ డూ యూ డీమ్డ్ అప్లికేషన్ మీన్స్ 85% మనం అప్లై చేసుకోవాలని చెప్పినాం కదా. సో 85% అప్లై చేసుకోవాలి అన్నప్పుడు కొన్ని కేసెస్ అంటే మీకు అప్లికబిలిటీ కాకపోవచ్చు, అంటే 15% డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తారు, 85% అప్లై చేసేనాము. సో నీకు 85% అప్లై చేయడానికి పాసిబిలిటీ కాలేదు అంటే ఇట్లా ఒక కేస్ ఒక 2 కేసెస్ సినారియో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్లో ఉంది, సో
ఇన్కమ్ అనేది నాట్ రిసీవ్డ్, సో అమౌంట్ అనేది ఇంకా రియలైజబుల్ కాలేదు. సో అమౌంట్ అనేది నాకు 31st March రాలేదు ఇన్కమ్. ఆ కేసెస్లో ఏం చెప్తాము, ఇన్కమ్ అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాము. అండ్ అప్లై చేసుకోవడానికి నాకు క్యాష్ రావాలి కదా, క్యాష్ అనేది రాలేదు. సో అట్లాంటి కేసెస్లో ఏం చేయొచ్చు అంటే డిక్లరేషన్, ఒక డిక్లరేషన్ని ప్రొవైడ్ చేయాలి. ఎవరికి ప్రొవైడ్ చేయాలి, అసెసింగ్ ఆఫీసర్కి ప్రొవైడ్ చేయాలి. ఎంత లోపల పేమెంట్ చేయాలి, అప్ టు డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ రిటర్న్ ఇన్కమ్ ద సచ్ ఇన్కమ్ అనేది అప్లై చేస్తాము ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసీప్ట్ ఆర్ ఇమీడియట్లీ ఇయర్. సో అదర్వైజ్ ఇట్ వీల్, అంటే నేను చెప్పడం, సార్ అయ్యా నాకు ఒక ఇన్కమ్ అనేది ఉంది, సో అంత పర్సన్ హరి అనే పర్సన్ ఇవ్వాల్సింది ఉంది, అది ఇన్కమ్గా నేను చూపించాల్సి అని మీరు చెప్తున్నారు. 85% అప్లై చేసుకోలేదు, బట్ ద అమౌంట్ అనేది నాకు రియలైజబుల్ ఇప్పుడు కాలేదు. నెక్స్ట్ ఇయర్ రియలైజబుల్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ నేను దిస్ పర్పస్ కోసం యూజ్ చేస్తాను. ఒకవేళ నేను ఆ అమౌంట్ రిసీవ్ చేసుకున్నప్పుడు దిస్ పర్పస్ నేను చూపించకుండా మీరు ఆ ఇయర్లో ఇన్కమ్గా డిక్లేర్ చేయండి, ఈ ఇయర్ ఇన్కమ్ డిక్లేర్ చేద్దండి అని అసెసింగ్ ఆఫీసర్కి ఒక డిక్లరేషన్ని ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ ఫస్ట్ కేస్. అండ్ సెకండ్ కేస్, ఒకవేళ మీరు అమౌంట్ వచ్చింది, హరి అనే పర్సన్ మంచి పర్సన్ కాబట్టి మీకు అమౌంట్ ఇచ్చినాడు. ఎప్పుడు ఇచ్చినాడంటే అమౌంట్ 28/3/2023 ఇచ్చినాడు, అంటే ఆ లాస్ట్ 3 డేస్ ముందర నీకు అమౌంట్ ఇచ్చినాడు. విత్ఇన్ 3 డేస్లో మీరు ఏమైనా చేద్దామంటే ఒక సండే ఉంది, ఒక సెకండ్ సాటర్డే ఉంది, మీరు అప్లై చేయలేకపోయినారు. అట్లాంటి కేసెస్లో కూడా సేమ్ డిక్లరేషన్ని ప్రొవైడ్ చేయొచ్చు. అసెసింగ్ ఆఫీసర్కి ఆ ఇన్కమ్ని ఒకవేళ అప్లై చేయలేకుంటే నెక్స్ట్ ఇయర్లో ఇన్కమ్గా చూపిస్తామని డిస్కషన్ చేస్తాము. ఇది సెక్షన్ 11కి సంబంధించి డిస్కషన్ చేస్తాము. అండ్ వేర్ హ్యాడ్ సెక్షన్ 11లో టు క్యారీ కమెన్స్మెంట్ ఈ బిజినెస్, ఇవన్నీ మనకి క్వశ్చన్స్ మీరు చూసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. అప్లికేషన్ ఆఫ్ అక్యుములేటెడ్ ఇన్ఎబిలిటీ టు అప్లికబుల్, ఇదే మనం డిస్కషన్ చేసింది. 85% అప్లికబిలిటీ చేయలేకపోతే ఏమిట్లు ఉంటుంది, 31st March రిసీవ్ చేసుకుంటే ఎట్లుంటుంది, అవి మీరు చూసుకుంటే అయిపోతుంది. ప్రొసీజర్ ఫార్మాలిటీస్ ఎట్లా అంటే మనం అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పినా కదా, సో అసెసింగ్ ఆఫీసర్కి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇది మొత్తం సెక్షన్ 11(1) డిస్కషన్ చేస్తుంది. అండ్ వేర్ హ్యాజ్ సెక్షన్ 11(2) వాట్ ఈస్ డిస్కషన్ ఇన్ సెక్షన్ 11(2) సెక్షన్ 11(2)లో ఏమంటే ఎగ్జెంప్షన్ కండిషన్స్ వచ్చేసి 11లో డిస్కషన్ చేసినాము. ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ అంటే ఏవేవి కండిషన్స్కి సంబంధించి డీమ్డ్ అప్లికేషన్ 11(1)(b)లో ఎట్లుంటుంది, 2D ప్రీవియస్ ఇయర్లో రాకుంటే ఎట్లుంటుంది, ప్రీవియస్ ఇయర్లో వచ్చింది బట్ లేట్ వచ్చింది అని చెప్పినాము ఆ కేసెస్లో. నెక్స్ట్ సెక్షన్ 11(2) డిస్కషన్ చేయాలి. సో సెక్షన్ 11(2) ఏం చెప్తుంది అంటే మనకి ఎగ్జెంప్షన్ ఆఫ్ ఇన్కమ్ అక్యుములేటెడ్ ఆర్ సెట్ అప్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్. సో నాకు అమౌంట్ వచ్చింది, ఓకే ఐఎమ్ రిసీవ్డ్, అండ్ నేను అప్లై చేయలేకపోయినా. ఎందుకు అప్లై చేయలేకపోతున్నా అంటే అది స్పెసిఫిక్ పర్పస్ సార్, అది స్పెసిఫిక్ పర్పస్, అంటే నేను దీనికోసమే యూజ్ చేయాలి, లేదంటే ఈ దీనికోసం యూజ్ చేద్దామంటే ఆ రెస్పెక్టివ్ లేబర్స్ రాలేదు, ఆ రెస్పెక్టివ్ పర్సన్స్ రాలేదు. సో స్పెసిఫిక్ నేచర్ ఆఫ్ పర్సన్స్ ఉంటే ఆ కండిషన్స్లో మీరు సేమ్ అసెసింగ్ ఆఫీసర్కి డిక్లరేషన్ చేయాలి. ఫామ్ 10 అనే ఫామ్ ఉంటుంది, సో ఫామ్ 10లో మీరు ప్రొవైడ్ చేస్తే ఎంత లోపల ఫైల్ చేయాలి, అప్ టు రిటర్న్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ లోపల మీరు చేయాలి. మీరు మ్యాక్సిమం ఎంతవరకు అక్యుములేట్ చేయొచ్చు అంటే 5 ఇయర్స్ వరకు మీరు అక్యుములేట్ చేయొచ్చు. ఆ అమౌంట్ అనేది మీరు సెక్షన్ 11(5)లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, సేఫ్ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో చేయాలి. అండ్ సచ్ అమౌంట్ షెల్ నాట్ బి డొనేటెడ్ టు అదర్ ట్రస్ట్. సో 11(2) వచ్చేసి ఏం చెప్తుంది, ఎగ్జెంప్షన్ అక్యుములేటెడ్ చేద్దాం అనుకుంటే ఆ ఇంకొక స్పెసిఫిక్ పర్పస్ కోసం తీసుకెడుతుంటే ఫామ్ 10ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఏ కేసుకి అంటే 85% నేను ఎట్లే చేయాలనుకున్నా, 85% నేను ఇట్లే చేయలేకుంటే 85% అప్లై చేయలేకపోతే అంటే లాస్ట్ రోజులో వచ్చింది అందుకే రిటర్న్ చేయలేదు, ఆర్ అవుట్ స్టాండింగ్లో ఉంది అందుకే రాలేదు, ఇది స్పెసిఫిక్ పర్పస్. ఇట్లా ప్రతి ఒక్కటి మనం అసెసింగ్ ఆఫీసర్కి చెప్తే టు ద ఎక్స్టెంట్ అమౌంట్, అంటే ఒక మీరు 60 lakhs అమౌంట్కి ఒక రీజనబుల్ రీజన్ చెప్తే 85 నుంచి 60 తీసేసి, ఐ థింక్ 60 తీసేస్తే నాకు గుర్తు రాకుండి, సో 80 అనుకుందాం అండి, అప్పుడు 5 ఉంటుంది. ఈ 5 మీద ఒకటే మీకు ట్యాక్స్ అనేది పడుతుంది. అండ్ సెక్షన్ 11(5) ఒకవేళ ఇప్పుడు మీరు స్టోరీ చెప్పినారు, ఎవరికి అసెసింగ్ ఆఫీసర్కి చెప్పినారు, అసెసింగ్ ఆఫీసర్ ఓకే అన్నారు, మీకు ప్రొవైడ్ చేసినారు, బట్ ఆ అమౌంట్ని మీరు మిస్ ఇట్లా చేసిన ఆర్ ఆ అమౌంట్ని నాన్ ఇట్లైజేషన్ చేసిన, ఆ కేసెస్లో ఏమవుతుంది అంటే మిస్ ఇట్లైజేషన్ చేస్తే సెక్షన్ 11(3) డిస్కషన్ చేస్తుంది. 11(3)లో ఏం చెప్తుంది అంటే అమౌంట్ని మిస్ ఇట్లైజేషన్ చేస్తే ఏ ఇయర్లో అయితే మీరు మిస్ ఇట్లైజేషన్ చేసినారో ఆ ఇయర్లో ఆ అమౌంట్ని ఇన్కమ్గా ట్రీట్ చేసుకుంటాము. ఆర్ అమౌంట్ని నేను 5 ఇయర్స్ లోపల నేను ఇట్లా చేస్తానని చెప్పినా కదా, థర్డ్ ఇయర్ వచ్చిన
ఫోర్త్ ఇయర్ వచ్చినా ఫిఫ్త్ ఇయర్ వచ్చినా ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్ వచ్చినా నేను అప్లై చేయలేకపోయినా స్పెసిఫై పీరియడ్ అప్పుడు స్పెసిఫై పీరియడ్ ఎట్లుంటుందంటే నీకు ఒక 5 ఇయర్స్ అన్న ఇస్తారు ఆర్ నువ్వు అప్లికేషన్లో 2 ఇయర్స్లో యూటిలైజ్ చేస్తా అని చెప్పినాక 2 ఇయర్స్ కన్నా ప్రొవైడ్ చేస్తారు విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ విత్ ఇన్ టైంలో మీరు అప్లై చేయలేకపోతే ఆ ఇన్కమ్ ఆ అమౌంట్ని ఇన్కమ్గా ట్రీట్ చేసుకుంటాము అండ్ డొనేటెడ్ టు అదర్ ట్రస్ట్. సో నేను చెప్పినాను సో నేను ఇట్లే చేస్తాను అని చెప్పి బట్ నేను వేరే ట్రస్ట్కి డొనేషన్ చేసిన ఆ కేసెస్లో కూడా ఇన్కమ్గా ట్రీట్ చేసుకుంటాము. జస్ట్ సెకండ్ ఇయర్ కమ్ సో నో యార్ నెక్స్ట్ ఇంకొక కేసు ఏమంటే ఇన్వెస్ట్మెంట్ చేసినాం ఏది సెక్షన్ 11(5)లో ఇన్వెస్ట్మెంట్ చేసినాము ఆ 11(5)లో ఇన్వెస్ట్మెంట్లో వచ్చేసి అది సీజ్ చేసింది అంటే ఏమైనా వైలేషన్ చేస్తే సీజ్ చేస్తారు అట్లాంటి కేసెస్లో నౌ 11(5) 11(5) 11(5) మూడు ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇన్వెస్ట్మెంట్ చేయండి వాట్ ఈస్ దేర్ ఇన్ 11(5) ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి అనేది ఇక్కడ డిస్కషన్ చేస్తుంది. సో 11(5)లో ఇన్వెస్ట్మెంట్ అంటే దట్ ఈజ్ గవర్నమెంట్ సేవింగ్ సెక్యూరిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఆర్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఆర్ షెడ్యూల్ బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం యూటీఐ యూనియన్ టెరిటరీ యూనియన్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ డిబెంచర్స్ ఆర్ ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ గవర్నమెంట్ అంటే రిలేటింగ్ టు గవర్నమెంట్ ఆర్ రిలేటింగ్ టు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ రిలేటింగ్ టు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఏవైతే గవర్నమెంట్ రిలేటెడ్ ఉంటావో వాటన్నిటిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టాలి. అంటే మీ యొక్క ఫండ్స్ ఏవైతే చెప్తున్నారో ఆ ఫండ్స్ అంతా గవర్నమెంట్లో పెట్టండి. అంటే మీరు డైరెక్ట్ ట్యాక్స్ అమౌంట్ పే చేయకండి. సో ఆ అమౌంట్ని తీసుకొచ్చి గవర్నమెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, గవర్నమెంట్ డిపాజిట్లో పేమెంట్ చేయండి, గవర్నమెంట్ స్కీమ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. అట్లాంటి కేసెస్లో మాత్రమే మీకు ప్రొవైడ్ చేస్తాడు అప్లై కింద అప్రొవైడ్ చేసి. అండ్ ఎనీ అదర్ మోడ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ డొనేషన్స్ డిపాజిట్స్ యాజ్ బై ప్రిస్క్రైబ్డ్ రూల్ 17(c) ఇందుకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ డీమ్డ్ ఇన్కమ్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ యూటిలైజేషన్ ఆర్ మిస్ యూటిలైజేషన్ ఒకవేళ మీరు మిస్ యూటిలైజ్ చేసిన ఆర్ నాన్ యూటిలైజేషన్ చేసిన ఆ అమౌంట్ని మనం ఏం తీసుకుంటాము అప్లైడ్ కింద తీసుకున్న లాస్ట్ ఇయర్లో అప్లైడ్ కింద తీసుకుంటాం ఈ ఇయర్లో ఇన్కమ్ కింద తీసుకుంటాం. సో ఆ అమౌంట్ని ఇన్కమ్గా ట్రీట్ చేసుకుంటాము ఎంతవరకు అయితే అమౌంట్ని తీసుకోవాలో అంతవరకు రిమూవ్ చేసుకుంటాము. అండ్ వేర్ హ్యాడ్ సెక్షన్ డిస్కషన్ చేస్తాం కదా ఇక్కడ అమౌంట్ ఎంతైతే డిపాజిట్ చేసినామో ఎంత అమౌంట్ చూస్తున్నామో ఇది ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ స్పెసిఫైడ్ డొనేషన్స్ మీన్స్ ఇంతవరకు మనం ఏవైతే డిస్కషన్ చేసినామో ఈ అమౌంట్స్ అంతా మనం ఎట్లా తీసుకుంటాము అంటే నాకు స్పెషల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి రిగార్డింగ్ ఇన్కమ్ ఆఫ్ ట్రస్ట్కి సంబంధించినప్పుడు వాటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ మీరు చూసుకోండి మనం డిస్కస్ చేయము. సో 12(12)కి వచ్చేసి వాలంటీర్ కాంట్రిబ్యూషన్ గురించి చెప్తాయి. ఇక్కడ వాలంటీర్ కాంట్రిబ్యూషన్కి గురించి చెప్పేటప్పుడు 12(12)(a)(12)(b) అదంతా ఒక సబ్జెక్ట్ డిస్కషన్కి పోతుంది. సో అంతకుముందే నేను ఒక ఫార్మాట్ చెప్పేద్దాం అంటే 15(115)(bbc)లో ఎట్లా చూపించుకోవాలి. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఇన్కమ్ ఉంది. సో బిజినెస్ ఇన్కమ్ ఎట్లా తీసుకోవాలి స్పెషల్ ప్రొవిజన్స్ని సర్టెన్ ఇన్కమ్ ఆఫ్ ట్రస్ట్కి సంబంధించి. సో ఇన్సెన్షియల్ టు బిజినెస్ అంటే నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఏమి నాకు ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ ఒక కోకోనట్ బిజినెస్ ఆర్ బుక్స్ ఆఫ్ బిజినెస్ ఉంది అంటే వాటికి సంబంధించి మెయిన్ ఆబ్జెక్టివ్స్కి అండ్ సపరేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్ని మెయింటైన్ చేసుకోవాలి ఇన్సిడెన్షియల్ దానికి సంబంధించి. అండ్ ఎగ్జెంప్షన్ 11(1) and 11(2) అనేది మీకు అవైలబిలిటీలో ఉంటుంది. 11(1) ఏమి మనకి అవుట్స్టాండింగ్ ఉండడం ఇంకొక కేసు కావడం ఆ 11(2)లో ఏమి స్పెసిఫిక్ ఇన్కమ్ అక్యుమినేటెడ్ స్పెసిఫిక్ పర్పస్ కోసం అవన్నీ ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ఈ ఒకవేళ అసెసింగ్ ఆఫీసర్ ఏమన్నా కన్సీల్ ఇన్కమ్ వస్తే అంటే ఆ సచ్ ఇన్కమ్కి సంబంధించి అది మొత్తం మీరు ఇంటిమేట్ చేయలేదనుకోండి మీకు ఇన్కమ్ వస్తుంది అనుకోండి అట్లాంటి కేసెస్లో అసెసింగ్ ఆఫీసర్ ఆ అమౌంట్ని ఇన్కమ్ కింద ట్రీట్ చేసుకుంటాడు. అది ఫస్ట్ బిజినెస్ ఇన్కమ్కి సంబంధించి. ఒకవేళ ఎగ్జెంప్షన్ అండర్ సెక్షన్ 10(10)లో ఎట్లా ప్రొవైడ్ చేస్తారు ఎగ్జెంప్షన్ వచ్చేసి మీకు 10(1)లో ఉంటుంది అండ్ 10(23)(c)లో వస్తుంది. సో మొత్తం ఎగ్జెంప్టెడ్ అలో చేస్తారు. అండ్ ఒకవేళ అదర్ కేసెస్లో వచ్చే ఎగ్జెంప్షన్ అనేది అలో చేయరు. ఒకవేళ మీకు క్యాపిటల్ గెయిన్కి రిలేటెడ్ సంబంధించి ఇన్కమ్స్ ఉన్నాయనుకోండి సో సేల్ ఎంత సేల్ చేసినారు మైనస్ కాస్ట్ విల్ బి ట్రీటెడ్ హ్యాస్ ఇన్కమ్ ఆఫ్ ట్రస్ట్. సో సేల్ మైనస్ కాస్ట్ తీసి రిమైనింగ్ ఏదైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ సేల్ మైనస్ కాస్ట్ తీసుకొని రిమైనింగ్ది ఇన్కమ్ ట్రస్ట్ సంబంధించిన ఇన్కమ్ కింద ట్రీట్ చేసుకుంటాము. అండ్ ఒకవేళ ఇఫ్ క్యాపిటల్ అసెట్ అనేది ట్రాన్స్ఫర్ చేసినారు బై ట్రస్ట్ దట్ ఈజ్ నెట్ సేల్ కన్సిడరేషన్ యూజ్డ్ ఫర్ అనదర్ క్యాపిటల్. సో నీకు ఇప్పుడు ఇక్కడ అమౌంట్ వచ్చింది ఈ అమౌంట్ని నువ్వు ఏ దాని పర్పస్ యూజ్ చేస్తున్నావు అంటే అనదర్ క్యాపిటల్ అసెట్ పర్పస్ చేయడానికి నేను చెప్పినాం కదా. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టినా మీకు అప్లై కింద తీసుకుంటామని చెప్పినాము. సో క్యాపిటల్ అసెట్ని పర్చేజ్ చేస్తే
ప్రొవైడ్ చేస్తారో. ఇప్పుడు ఏం తీసుకుంటామంటే కాస్ట్ ఆఫ్ న్యూ అసెట్ మైనస్ కాస్ట్ ఆఫ్ ఓల్డ్ అసెట్, ఆ అమౌంట్ డిఫరెన్స్ అమౌంట్ వచ్చిందని మనం అప్లైడ్ కిందకే తీసుకుంటాము. నెక్స్ట్ అనానిమస్ డొనేషన్స్. వాట్ ఈస్ మీన్ బై అనానిమస్ డొనేషన్స్? సో అనానిమస్ డొనేషన్స్ అంటే ఏవైతే డొనేషన్స్ తెలియకుండా మనకి రావడం, అంటే మీన్ ఎనీ డొనేషన్స్ వేర్ పర్సన్ రిసీవింగ్ సచ్ డొనేషన్ డస్ నాట్ మెయింటైన్ ద రికార్డ్స్ ఆఫ్ డోనర్. సో డోనర్కి సంబంధించి డీటెయిల్స్ అనేది ఉండదు. సో మీరు ఒకవేళ తిరుపతికి పోయినారు, తిరుపతి ఉండిలో ఒక 1 lakh rupees వేసిన, దట్ ఈస్ అనానిమస్ డొనేషన్స్. ఎవరు వేసినా అనేది తిరుపతి వాళ్ళకి తెలియదు, ఎందుకు వేసినా అనేది మీకు ఒకటే తెలుసు ఎందుకో అనేది. నెక్స్ట్ ఇయర్ రిసీవ్డ్ బై, అంటే ఓన్లీ రిలీజియస్ ట్రస్ట్ వాళ్ళు రిసీవ్ చేసుకున్న అంటే అది నాట్ ట్యాక్సబుల్. అంటే ట్రస్ట్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటే ఫుల్లీ ఎగ్జెంప్టెడ్, అంటే మీరు తిరుపతిలో వేసిన అమౌంట్ అనేది తిరుపతి వాళ్ళకి మొత్తం ఎగ్జెంప్టెడ్, ఎందుకంటే అది రిలీజియస్ ట్రస్ట్ కాబట్టి, అది కూడా ఓన్లీ రిలీజియస్ ట్రస్ట్ కాబట్టి. సో 115BBC కింద ఎగ్జెంప్టెడ్ అది, ఫుల్లీ ట్రీటెడ్ యాజ్ నార్మల్ డొనేషన్. వేర్ హ్యాస్ చారిటబుల్ అండ్ రిలీజియస్ ట్రస్ట్. సో కొన్ని చారిటీగా రిజిస్టర్ చేసుకునే ఆర్ రిలీజియస్ ట్రస్ట్ కింద రిలీజియస్ చేసుకునేటివి అంటే ఎడ్యుకేషన్స్ ఆర్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్లాంటివన్నీ రిసీవ్ చేసుకున్నామనుకోండి, అవి ట్యాక్సబుల్ అండర్ సెక్షన్ 115BBC కింద ట్యాక్సబుల్ అవుతుంది. కొన్ని అదర్ కేసెస్లో అయితే ట్యాక్సబుల్ కాదు. అండ్ ఒకవేళ అది చారిటబుల్ ట్రస్ట్ అయితే, చారిటబుల్ ట్రస్ట్లు అయితే అవి 115BBC కింద అది ట్యాక్సబుల్లోకి వస్తుంది. ఇప్పుడు మనం ఎట్లా తీసుకోవాలి క్యాలిక్యులేషన్కి వస్తే, క్యాలిక్యులేషన్ ప్రాసెస్కి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్సబుల్ అనానిమస్ డొనేషన్ 115BBC అని డిస్కస్ చేసినాం కదా. సో ఫస్ట్ నువ్వు యాక్చువల్గా నువ్వు ఎంత అమౌంట్ని రిసీవ్ చేసుకున్నావు, సో యాక్చువల్ అమౌంట్ ఎంత రిసీవ్ చేసుకున్నావు అనానిమస్ డొనేషన్కి, దీనిలో నుంచి అంటే దీనిలో నుంచి కొంత అమౌంట్ని డిడక్ట్ చేయడం. ఎంత అమౌంట్ని డిడక్ట్ చేయాలి అంటే హయ్యర్ ఆఫ్ రెండు చూసుకోవాలి. ఒకటి టోటల్ డొనేషన్స్ ఎంత రిసీవ్ చేసుకున్నావు, సో 5% ఆఫ్ టోటల్ డొనేషన్స్లో 5% తీసుకోవాలి, ఆర్ 1 lakh. సో యాక్చువల్ నాకు వచ్చేసి ఒక 10 lakhs ఉంది అనుకోండి, ఇది అనానిమస్ డొనేషన్స్ వచ్చేసి 10 lakhs ఉన్నాయి. అండ్ ఇక్కడ నాకు టోటల్ డొనేషన్స్ అంటే అదర్ దెన్ అనానిమస్ డొనేషన్సే కాకుండా వేరే డొనేషన్స్ అన్ని డొనేషన్ని కలుపుకుంటే నాకు ఒక 20 lakhs ఉన్నాయి అనుకోండి. సో 20 lakhs ఇంటూ 5% ఎంత అవుతుంది, ఆర్ 1 lakh ఎంత అవుతుంది, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకొని అంత నాకు అప్లైడ్ కిందకి ప్రొవైడ్ చేస్తారు. రిమైనింగ్ అమౌంట్ ఈ అది ఈ 115BBC ఇది 30% స్లాబ్ రేట్ పడుతుంది. ఇవి నార్మల్ డొనేషన్ కింద తీసుకుంటాము. సో అప్ టు 5% ఆఫ్ టోటల్ డొనేషన్ ఇంటూ రిసీవ్డ్ అమౌంట్ ఆర్ 1 lakh, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, ఆ అమౌంట్ని మనము నార్మల్గా తీసుకుంటాము. రిమైనింగ్ ఏదైతే వస్తుందో ఈ బ్యాలెన్సింగ్ అమౌంట్ ఇది 30% ట్యాక్స్ రేట్ పడుతుంది. ఇక్కడ ఏదైతే డొనేషన్ చెప్తామో టోటల్ డొనేషన్ నార్మల్ డొనేషన్ ఇంక్లూడ్ అవుతాయి అండ్ కార్పొరేట్ డొనేషన్ ఇంక్లూడ్ అవుతాయి అండ్ ఇనానిమస్ డొనేషన్స్ ఇంక్లూడ్ అవుతాయి. దట్ ఈ సెక్షన్కి సంబంధించి స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ట్రస్ట్ సెక్యూర్డ్ ఇన్కమ్కి సంబంధించి. అండ్ వేర్ యాజ్ 12AA సంబంధించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 12AB వచ్చే ముందు 12A ఏం చెప్తుంది కండిషన్స్, 12A ఏం చెప్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ ఫర్ అప్లికబిలిటీ ఆఫ్ సెక్షన్ 11. సో సెక్షన్ 11 మీకు అప్లికబుల్ కావాలంటే ట్రస్ట్ అనేది ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి, 12AB రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ట్రస్ట్ అనేది రిజిస్టర్ చేసుకుంటేనే మీకు వచ్చేది ఏది అప్లికబిలిటీ ఆఫ్ సెక్షన్ 11 అనేది. అంటే మీరు సెక్షన్ 11 ప్రకారం ఏమేమి సప్లై ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, ఆ సప్లై అప్లై చేసుకోవాలనుకున్నా, ఆ ఎగ్జామ్షన్ తీసుకోవాలంటే ఏ ఓకే చెప్పాలి అన్న, ఇవన్నీ చేయాలి అంటే మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉండాలి. సో రిజిస్ట్రేషన్ తీసుకోవాలంటే సెక్షన్ 12AB డిస్కషన్ చేస్తుంది. ఇఫ్ టోటల్ ఇన్కమ్ దట్ ఈస్ బిఫోర్ ఎగ్జామ్షన్ ఇన్కమ్ ఎక్సీడ్స్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్, అప్పుడు మీరు కంపల్సరీగా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయాలి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అండ్ ఆడిట్ రిపోర్ట్ అనేది ఫర్నిచ్ చేయాలి. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి మీరు 139(4A) కింద మీరు రిటర్న్ని ఫైల్ చేయాలి ఈ కేసు అనమాట. సో 12AB అనేది ఇది డిస్కషన్ చేస్తుంది. రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. 12AB ప్రొసీజర్ ఎట్లుంటుంది, రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఎట్లుంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ టు బి ఫైల్ ఆన్లైన్ అట్లీస్ట్ 1 month ప్రయర్ టు కమెన్స్మెంట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ఫర్ విచ్ రిజిస్ట్రేషన్ ఈ స్టార్ట్. సో మీరు ఏ ఇయర్ అయితే చేయాలి అనుకుంటున్నారో దానికి 1 month ఎర్లియర్గా
మీరు రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ కాకుండా, రెన్యువల్ రిజిస్ట్రేషన్ కాకుండా మీరు న్యూగా రిజిస్ట్రేషన్ తీసుకోవాలనుకుంటే 1 మంత్ ఎర్లియర్గా తీసుకోవాలి. సో ఇక్కడ లాస్ట్ ఫస్ట్ నేను డిస్కషన్ చేస్తున్నది. సో ఫస్ట్ టైం అప్లికేషన్ అయితే అట్లీస్ట్ 1 మంత్ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి టు కమెన్స్మెంట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ విచ్ రిజిస్ట్రేషన్ ఈ స్టార్ట్. ఇక్కడ ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్ కమిషనర్ షెల్ గ్రాంట్ అప్రూవల్ విత్ ఇన్ 1 మంత్ లోపల మీకు ప్రొవైడ్ చేస్తారు ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ అప్లికేషన్ ఈజ్ మేడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు వచ్చేసి 14th నవంబర్ అనుకోండి. సో 14th నవంబర్ నేను ఈరోజు అప్లికేషన్ చేసుకుంటుంటే ఈ మంత్ ఎండింగ్ వచ్చేసి 30 నవంబర్ అవుతుంది. ఇక్కడ నుంచి 1 మంత్ టైం తీసుకుంటాడు ప్రిన్సిపల్ కమిషనర్ ఆ కమిషనర్ మీకు ఆ అప్రూవల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీరు న్యూ పర్సన్ కదా, మీరు ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు. ఎంతవరకు అంటే ఒక 3 ఇయర్స్ మీరు ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు. అంటే మీరు ట్రస్ట్ ఫామ్ చేస్తారు, మీకు ట్రస్ట్కి కావాల్సినంత మెంబర్స్ వస్తారు, అదో ట్రస్ట్కి కావాల్సినంత ఫండ్స్ వస్తావో లేదో, ట్రస్ట్ని మీరు కంటిన్యూ చేసావో లేదో తెలియదు అని మీరు అనుకుంటే ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ని తీసుకోవచ్చు. ఆ రిజిస్ట్రేషన్ వచ్చేసి వ్యాలిడ్ వచ్చేసి 3 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ట్రస్ట్ వచ్చేసి ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నుంచి నార్మల్ రిజిస్ట్రేషన్ లేకుండా అంటే ఫైనల్ రిజిస్ట్రేషన్లోకి రావాలి అనుకుంటే వాళ్ళు ఏం చేయాలంటే అట్లీస్ట్ 6 మంత్స్ ఎర్లియర్ అట్లీస్ట్ సిక్స్ మంత్స్ ప్రయర్ టు కమెన్స్మెంట్ కానీ ఆర్ కమెన్స్మెంట్ ఆఫ్ ఇస్ యాక్టివిటీ అంటే ప్రొవిజనల్ కాదు, నాకు ఇంకా నాకు నమ్మకం వచ్చింది, నా పైన నాకు నమ్మకం ఉంది, ట్రస్ట్ ఉంది అనుకున్నప్పుడు కమెన్స్మెంట్ చేస్తాను అన్నప్పుడు 6 మంత్స్ కమెన్స్మెంట్ ఆఫ్ యాక్టివిటీ నుంచి ఆర్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ 3 ఇయర్స్ అన్నారు కదా. సో 2.5 ఇయర్స్ అంటే అట్లీస్ట్ 6 మంత్స్ ప్రయర్ టు ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే నువ్వు కమెన్స్మెంట్ చేసిన 6 మంత్స్ కానీ ఆర్ ప్రయర్ టు ఎక్స్పైరీ ఆఫ్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ ఎక్స్పైరీ కాకముందుకు 6 మంత్స్ ముందర, అట్లీస్ట్ 6 మంత్స్ ముందర నువ్వు ఫైనల్ రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకోవచ్చు. అది డిస్కషన్ చేస్తాయి. అండ్ పీసీసీఐటీ ఆర్ సిఐటీ షెల్ వితిన్ 6 మంత్స్ అంటే మీరు ఫైనల్ రిజిస్ట్రేషన్కి అయితే 6 మంత్స్ ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ద మంత్ అంటే మీరు ఇక్కడ నవంబర్కి స్టార్ట్ చేసినారు, అది ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ తీసుకున్నారు, మనకి ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 15th డిసెంబర్ వచ్చింది అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ 15th డిసెంబర్ వచ్చింది. ఈ 15th డిసెంబర్ నుంచి మీరు కమెన్స్మెంట్ మిడిల్లో ఎప్పుడో ఒకసారి కమెన్స్మెంట్ స్టార్ట్ చేసి ఉంటారో కమెన్స్మెంట్ చేయలేదు ఆర్ మీరు వర్క్ అనేది సాటిస్ఫాక్షన్ లేదు ఆర్ 3 ఇయర్స్ మీకు టైం కదా ప్రొవిజనల్ స్పీడ్, ఇక్కడ నుంచి అట్లీస్ట్ 3 మంత్స్ ప్రయర్ అన్న తీసుకోవాలి. ఒకవేళ మీరు కమెన్స్మెంట్ చేస్తే కమెన్స్మెంట్ నుంచి 6 మంత్స్ ఇక్కడ 6 మంత్స్ కానీ ఎర్లియర్గా మీరు అప్లై చేసుకోవాలి. ఇక్కడ అప్లై చేసుకుంటే పీసీసీఐటీ ఏం చెప్తారంటే ఇక్కడ నుంచి ఎప్పుడైతే మీరు అప్లై చేసుకుంటారో ఆ మంత్ ఎండింగ్ నుంచి 6 మంత్స్ తీసుకొని ఒక ఆర్డర్ని పాస్ చేస్తాడు. ఏమని ఆర్డర్ని పాస్ చేస్తాడు అంటే రిజిస్ట్రేషన్ అనేది మీరు జెన్యున్ యాక్టివిటీస్ని చేస్తారో, కంప్లై అవుతారో అదర్ రూల్స్ని అనుకుంటే మీకు రిజిస్ట్రేషన్ని ప్రొవైడ్ చేస్తారు ఆర్ వెరీ అదర్ కేసెస్లో అయితే మీకు రిఫ్యూజ్ చేస్తాడు. ఇక్కడ మీకు ఫైనల్ రిజిస్ట్రేషన్ అనేది వ్యాలిడ్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది అంటే 5 ఇయర్స్ ఇదా వ్యాలిడ్. సో 5 ఇయర్స్ ఉంటుంది మీకు ఫైనల్ రిజిస్ట్రేషన్ అనేది. సో ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ అయితే 3 ఇయర్స్, ఫైనల్ రిజిస్ట్రేషన్ అయితే 5 ఇయర్స్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ రెన్యువల్ చేసుకోవాలనుకుంటే 5 ఇయర్స్కి మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ గ్రాంట్ చేసేటప్పుడు అంటే ఈ స్పెసిఫై చేస్తే అంటే పీసీసీఐటీ నేను చెప్పినా కదా, ఇక్కడ పీసీసీఐటీ యాక్సెప్ట్ చేయొచ్చు ఆర్ రిజెక్ట్ చేయొచ్చు 6 మంత్స్కి ముందర ఆర్ 1 మంత్ టైం తీసుకున్నా అని చెప్పినా కదా. సో పీసీఐటీ, సో ఆ కేసెస్లో పీసీఐటీ ఏం చెక్ చేస్తాడు, సర్కమ్స్టెన్సెస్ ఏం చూసుకుంటాడు ఆ కేసెస్లో అంటే గ్రాంటింగ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను నోటిఫైడ్ కొన్ని స్పెసిఫైడ్, ఇక్కడ పీసీసీఐటీ ఏం చెప్తారంటే పీసీసీఐటీ ఆర్ కమిషనర్ ఏం చెప్తారంటే అతనికి కావాలనుకుంటే ఇన్కమ్ అప్లైడ్ అదర్ దెన్ ఫర్ ఆబ్జెక్టివ్. సో నువ్వు ఒక ఆబ్జెక్ట్ చెప్పినావు, సో నేను చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కోసం వాడతా అని చెప్పినాను, బట్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కోసం వాడడం లేదు, నువ్వు వేరే అదర్ పర్పస్ వాడుతున్నావు, అట్లాంటి కేసులో నువ్వు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయొచ్చు. అంటే స్పెసిఫైడ్ వయలేషన్ని నువ్వు వయలేషన్ చేసినావు ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ ట్రస్ట్ యాజ్ పీజీబీపీ, ఒకవేళ నీకు పీజీబీపీ ఇన్కమ్, సో నువ్వు ట్రస్ట్ అని చెప్తున్నావు, సోషల్ సర్వీస్ అంటున్నావు, ప్రాఫిట్ పీజీబీపీ ఇన్కమ్ అనేది వస్తుంది, నాట్ ఇన్సెన్షియల్ టు అటెన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆర్ సపరేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో నీ బుక్స్ ఆఫ్ అకౌంట్ని మెయింటైన్ చేయమన్నాము, సో బుక్స్ ఆఫ్ అకౌంట్ని నువ్వు మెయింటైన్ చేయడం లేదు ఆర్ ఇన్కమ్ అప్లైడ్ ఫర్ ప్రైవేట్ రిలీజియస్ పర్పస్ కోసం ప్రొవైడ్ చేస్తున్నప్పుడు అట్లాంటి కేసులో నీ యొక్క రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేయొచ్చు ఆర్
ఇన్కమ్స్ ఏవైతే ఉంటావో అప్లైడ్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలీజియస్ ఆర్ కమ్యూనిటీ నువ్వు స్టార్ట్ చేసినావు అందరి కోసం అని. సో అందరి వాడు అనుకుంటా మూవీతో స్టార్ట్ చేసి, బట్ నువ్వు ఏం చూస్తావు అంటే నేనంటే నేనే, నాకంటే నేనే అనుకుంటా నీ ఇష్టం వచ్చిన వాళ్ళ కోసం మాత్రమే అప్లై చేస్తుంటే, బెనిఫిట్ ఫర్ సర్టెన్ పర్పస్ కోసమే యూజ్ చేస్తుంటే, అట్లాంటి కేసులు నేను రిజిస్ట్రేషన్ అనేది క్యాన్సిల్ చేయొచ్చు. ఆర్ యాక్టివిటీస్ ఆర్ నాట్ జెన్యున్, సో నువ్వు చేస్తున్న యాక్టివిటీస్ జెన్యున్ లేవు, ఆర్ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ ఆబ్జెక్టివ్, నువ్వు చెప్పిన ఆబ్జెక్టివ్ ప్రకారం లేవు, అట్లాంటి కేసెస్. సో ట్రస్ట్ నాట్ కంప్లీట్ విత్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ అదర్ లాస్. వేరే లాస్ ఏమైనా ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంకింగ్ సెక్టర్ NBFC స్టార్ట్ చేసిన ట్రస్ట్ అన్న ట్రస్ట్ యాక్ట్ని ఫాలో కావాలి, అట్లాంటి కేసెస్ అనమాట. PCCIT హ్యాస్ రిసీవ్డ్ రిఫరెన్స్ ఫ్రమ్ AO. సో AO అసెసింగ్ ఆఫీసర్ ఉంటాడు కదా, అసెసింగ్ ఆఫీసర్ ఒక లెటర్ని పెట్టినాడు ఎవరికి, PCCIకి. సార్ సో అంత ట్రస్ట్కి మీరు రిజిస్ట్రేషన్ ఇచ్చారు, బట్ వాళ్ళేమో ప్రాపర్ రిటర్న్స్ని ప్రొవైడ్ చేయడం లేదు, ప్రాపర్గా ప్రొవైడ్ చేయడం లేదు. అప్పుడు ఏమైనా ఈ వయలేషన్ చేసిన అనేది ఏవి అప్లై చేయడం లేదు, PUP ఇన్కమ్ ఎక్కువ ఉంది, సపోర్ట్ బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేయడం లేదు, ఇట్లా ఏమైనా ప్రొవైడ్ చేయడం AO అనేది. నెక్స్ట్, సచ్ కేస్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ పర్ రిస్క్ మేనేజ్మెంట్ కమిటీ. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, రిస్క్ మేనేజ్మెంట్ కమిటీకి పంపిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ వాళ్ళకి. కమిషనర్ షెల్ క్యాన్సల్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ సచ్ ట్రస్ట్ ఆఫ్టర్ గివింగ్ opportunity of being heard. సో మీకు ఒక ఆపర్చునిటీని ప్రొవైడ్ చేసి, చెప్పండి అయ్యా మీరు ఏం చేస్తున్నారు ఏం చేస్తామని చెప్పినారు అని మీకు ఒక ఆపర్చునిటీని ప్రొవైడ్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేసే పవర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ క్యాన్సిల్ చేసే ముందు కంపల్సరీ ఆపర్చునిటీ పోవచ్చు సార్, ఈ ద రిజిస్టర్ ట్రస్ట్ మోడిఫైడ్ ఈస్ ఆబ్జెక్టివ్ విచ్ డు నాట్ కన్ఫర్మ్ టు ద. సో నేను స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ కోసం కాకుండా వేరే ఆబ్జెక్టివ్ కోసం ఎందుకు చేస్తున్నా అంటే ఆ ఆబ్జెక్టివ్ని నేను ఏం చేసుకున్నా సార్ అనేది మీరు చెప్పగలగాలి. ఒకవేళ కండిషన్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ట్రస్ట్ షెల్ బి అప్లైడ్ టు టేక్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ వితిన్ 30 డేస్ ఆఫ్ నోటిఫికేషన్. సో ఒకవేళ మీరు చేంజ్ చేసుకోవాలి అంటే వితిన్ 30 డేస్ లోపల వాళ్ళకి చెప్పి ఏ పర్పస్ కోసం అయితే స్టార్ట్ చేసినారో ఆ పర్పస్ని వాళ్ళకి ఇంటిమేషన్ అంటే మీన్స్ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్, వేర్ హ్యాజ్ సెక్షన్ 12 ఇవి డిస్కషన్ చేస్తాం. 12AB కింద రిజిస్ట్రేషన్ తీసుకున్నాము, ఇవి అప్రూవల్ వాటనేది మీరు ప్రాబ్లమ్స్ చూసుకోండి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆడిట్ చెప్పాలి, మ్యాండేటరీగా చెప్పినాము కదా, మనం ఆడిట్ చెప్పాలి, మ్యాండేటరీ ఫైలింగ్ అనేది ఉండాలి. సెక్షన్ 13, వాట్ ఈస్ దిస్ సెక్షన్ 13? డినియల్ ఆఫ్ ఎగ్జామ్షన్, దట్ ఈస్ నాన్ అప్లికబిలిటీ ఆఫ్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 11 కింద మీకు ఏవైతే ప్రొవైడ్ చేస్తారో అవి అప్లికబిలిటీ కాకపోవచ్చు. ఆర్ ఎగ్జామ్షన్స్ అండర్ సెక్షన్ 11 షెల్ నాట్ అప్లై. సో ఎవరికి అప్లికబుల్ కాదు అంటే ఎవరైతే అప్లైడ్ ఫర్ ప్రైవేట్ రిలీజియస్ పర్పస్ కోసం యూజ్ చేస్తారో వాళ్ళకి రాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి రాదు. ఆర్ బెనిఫిట్ ఆఫ్ పర్టికులర్ రిలీజియస్ క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ. సో మీరు నా టెంపుల్కి అందరు రావచ్చు అని నువ్వు స్టార్ట్ చేసి ఓన్లీ స్పెసిఫిక్ పర్పసెస్ మాత్రమే పర్టికులర్ రిలీజియస్ కమ్యూనిటీ వాళ్ళే రావాలంటే నీ రిజిస్ట్రేషనే క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ అప్లై చేస్తుంటే ఎగ్జామ్షన్ తీసుకో, ఇక్కడ నీకు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఈ కేసెస్లో. అండ్ ఇన్కమ్ అప్లైడ్ యూజ్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ రిలేటెడ్ పర్సన్, ఇది మెయిన్ పర్సన్. కొన్ని కేసెస్ ఏమంటే ఎనీ రిలేటెడ్ పర్సన్ కోసం యూజ్ చేస్తుంటే ఆ అమౌంట్ని మనం 115BBI కింద ఇన్కమ్గా కూడా తీసుకుంటాము. రిలేటెడ్ పర్సన్ ఎవరు అనేది మనం కింద నెక్స్ట్లో చూసుకుందాము. అండ్ ఈ అమౌంట్ని ఇన్కమ్ అప్లై యూజ్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ రిలేటెడ్ పర్సన్ చెప్పినాక ఎక్స్ప్లెనేషన్ ఏమంటే మనకి బెనిఫిట్ మీన్స్ ఎక్సెప్ట్ పేమెంట్ చేయడము. అలా ఇప్పుడు నేను బుక్స్ ఆఫ్ అకౌంట్ని మెయింటైన్ చేయమన్నా, అకౌంటెంట్ని పేమెంట్, ఆ అకౌంటెంట్ ఎవరయ్యా అంటే రిలేటెడ్ పర్సన్, ఆ అకౌంటెంట్కి బయట పంపిస్తే 10,000 కూడా అయ్యారు, మనమేమో 100,000 రూపాయలు పేమెంట్ చేస్తున్నాము. అట్లాంటి కేసెస్లో ఇన్అడ్వకెంట్ క్యాన్సిలేషన్ వచ్చేస్తున్నాం. ఆర్ 11(5)లో మనం కొన్ని మోడ్స్ చెప్పినాము, సో 11(5)లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని ఫండ్ ఇన్వెస్టెడ్ ఇన్ అదర్ దెన్. నేను చెప్పినేమో 11(5) మోడ్ చెప్పిన, వాడేమో వేరే మోడ్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన, ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన, రిలయన్స్ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన, రిలయన్స్ షేర్ అనేది 11(5)లో లేదు, సో లేని దానిలో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అట్లాంటి కేసెస్లో నీకు ఎగ్జెంప్షన్ అనేది రాదు, అప్లికబిలిటీ ఆఫ్ ఎగ్జెంప్షన్ అనేది తీసేస్తారు. ప్రోహిబిట్ ఆర్ యూజ్ ఆఫ్ అప్లికేషన్కి సంబంధించి ఇక్కడ పర్సన్స్ ఎవరైతే ఇన్అడ్వకేట్ ఎవరైతే పర్సన్స్ ఉంటారో రిలేటెడ్ పర్సన్కి ఇన్అడ్వకేట్గా ప్రొవైడ్ చేయడం, ఆ ప్రాపర్టీని అడ్వకేట్ రెంట్ లేకపోవడం, ఎక్సెస్ పేమెంట్ చేయడం, ఇన్అడ్వకేట్ రెమ్యునరేషన్ పే చేయడం, ఇలాంతా ఎవరికి రిలేటెడ్ పార్టీస్కి చెప్తాము. సో రిలేటెడ్ పార్టీస్ అంటే ఎవరు, వాట్ ఈస్ ఈ ప్రొహిబిటెడ్ కేటగిరీ ఆఫ్ పర్సన్స్. సో ఆథర్ కావచ్చు, ఆర్ ఫౌండర్ ఆఫ్ ట్రస్ట్ కావచ్చు, ఆర్ పర్సన్స్ హూ మేడ్ డొనేషన్స్ ఎవరైతే 50,000 ఆర్ అబౌవ్. సో నీ ట్రస్ట్కి ఎవరైతే 1 lakh 2 lakh అమౌంట్ చేస్తున్నా అంటే వాడు కంపల్సరీ రిలేటెడ్ పర్సన్ అయి ఉంటాడు. అట్లానే అమౌంట్ని ఎక్కువ పేమెంట్ చూపించి రిసీప్ట్ని చూపించే తను 80G డిడక్షన్ని క్లెయిమ్ చేస్తున్నాడు. సో ఎక్కువ అమౌంట్ని పేమెంట్ చేసే వాళ్ళు కూడా రిలేటెడ్ పార్టీ అయిపోతారు. ఆ ట్రస్టీ ఆర్ మేనేజర్ ఆఫ్ ట్రస్ట్
ఆర్ రిలేటివ్ ఆఫ్ ఎనీ ఫౌండర్, ఆ ఫౌండర్కి సంబంధించి రిలేటివ్ కావచ్చు, ఆర్ డోనర్ ఎవరైతే 50,000 అబౌవ్ చెప్పినాం కదా ఆ పర్సన్కి సంబంధించి ఉండొచ్చు, ఆర్ ట్రస్టీ కావచ్చు, ఆర్ మేనేజర్ కావచ్చు, రిలేటివ్ మనకి సెక్షన్ 56 or 210 రిలేటివ్ గురించి డిస్కషన్ చేస్తాం కదా, ఆ రిలేటివ్ దట్ ఈస్ స్పౌస్ ఆఫ్ ఇండివిజువల్ బ్రదర్ ఆర్ సిస్టర్, బ్రదర్ ఆర్ సిస్టర్ స్పౌస్ ఇండివిజువల్ లీనియల్ అసెండెంట్ ఆర్ లీనియల్ డిసెండెంట్ వీళ్ళందరినీ మనం రిలేటెడ్ పర్సన్ అంటాం. వాట్ ఈస్ దిస్ రిలేటెడ్ పర్సన్? ఈ రిలేటెడ్ పర్సన్ కోసం కన్నా నువ్వు ఈ అప్లై చేసి ఉంటే, అంటే ఈ పర్సన్ కోసం కన్నా నువ్వు ఇన్అడ్వకేట్ కన్సిడరేషన్లో ఏమైనా ప్రొవైడ్ చేసి ఉంటే వాటిని మనం ఇన్కమ్ అప్లైడ్ కింద తీసుకొని నాన్ అప్లికబిలిటీ అంటే ఎగ్జామ్షన్ సెక్షన్ 11 అనేది ఎగ్జామ్షన్ అనేది ప్రొవైడ్ చేయము అండ్ ఇది డీమ్డ్ ఇన్కమ్గా తీసుకుంటాము 115BBI కింద ప్రొహిబిట్ చేసి. నెక్స్ట్ ఇక్కడ కన్సర్న్ ఆఫ్ కంపెనీ, ఇక్కడ పర్సన్ డీమ్డ్ టు బి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్. ఒకవేళ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఆ పర్సన్ని రిలేటెడ్ పర్సన్ అంటాము. సో సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అంటే ఏమి? ఒకవేళ అది కంపెనీ అయితే 20% ఆర్ మోర్ ఉన్నప్పుడు ఓటింగ్ పవర్, ఆర్ ఇన్ అదే కేస్ అయితే 20% ఆర్ మోర్ ప్రాఫిట్ కన్సర్న్ ఎనీ టైం ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఈ కేసెస్లో. అండ్ వేర్ హ్యాడ్ ఒకవేళ మనం వైలేషన్ చేస్తున్నాము, అదే వైలేషన్ చేస్తున్నాము, ఓకే వైలేషన్ చేసినాము అయిపోయింది. నెక్స్ట్ కేసుకి ఎనానమస్ డొనేషన్ రిసీవ్ చేసుకోవడము, కేసు ఎక్స్ప్లెయిన్ దేని చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించి, చారిటబుల్ ట్రస్ట్ ఇక్కడ వస్తుంది మనం ఇందాక ఆల్రెడీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసినాము. దీనికి ముందర ఏం చెప్తాను అంటే సెక్షన్ 271A ఒకటి ఉంటుంది, 271AAE. వాట్ ఇస్ దిస్ వన్? అంటే రిలేటెడ్ పర్సన్, ఇక్కడ రిలేటెడ్ పర్సన్ గురించి మనం డిస్కషన్ చేసినాం కదా. సో రిలేటెడ్ పర్సన్కి సంబంధించి పెనాల్టీ ఫర్ బెనిఫిట్ ప్రొవైడెడ్ టు రిలేటెడ్ పర్సన్. సో మీకు పెనాల్టీ ఎట్లుంటారంటే 2 cases డిస్కస్ చేస్తాం. సో మీరు ఫస్ట్ టైం చేసినా అనుకోండి ఆర్ సబ్సిక్వెంట్ వైలేషన్ చేసినాం, ఫస్ట్ టైం చేస్తే ఈక్వల్ టు ఇన్కమ్ అప్లైడ్, అంటే మీరు రిలేటెడ్ పర్సన్కి నేను ఎగ్జాంపుల్ అని చెప్పిన 10,000 అకౌంటెంట్కి ఇచ్చేది, ఆ పర్సన్కి బయటకు పంపిస్తే 10,000కి మించి ఇయ్యరు, వాటికి 1 lakh మనం పేమెంట్ చేస్తున్నాము. సో మనం అప్లైడ్ కింద ఎంత చూపించడం? 1 lakh చూపించటము. సో ఎక్సెస్ బెనిఫిట్ ఎంత చూపించినాము? 90,000 బెనిఫిట్. సో ఫస్ట్ టైంగా మిస్టేక్ చేస్తుంటే 90,000 మళ్ళీ ఈక్వల్ అమౌంట్గా తీసుకుంటాము ఫస్ట్ టైం వైలేషన్కి, ఇది పెనాల్టీ. అండ్ సెకండ్ టైం అయితే ఈ 90 ఉంది కదా, ఈ 90 × 200% ఇది 200% మనకి ఆ అమౌంట్ని సబ్సిక్వెంట్గా ఇన్కమ్ కింద తీసుకుంటాము, 115BBI కింద ఇన్కమ్ కింద తీసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ సేఫ్ మోడ్ ఇన్వెస్ట్మెంట్స్ 11(5)లో సేఫ్ మోడ్స్ అని చెప్పాం కదా, ఏవి? షెడ్యూల్ బ్యాంకులో, కోఆపరేటివ్ బ్యాంకులో, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్లో, పబ్లిక్ కంపెనీలో, గవర్నమెంట్ కంపెనీలో, గవర్నమెంట్ సెక్యూరిటీస్, సర్టిఫికేట్, యూటీఐ యూనిట్స్, ల్యాండ్ ఆర్ బిల్డింగ్. సో ఇందులోనే చేయాలి, ఇందులో కాకుండా మీరు వేరే మోడ్లో చేసుకోవడానికి ప్రొవైడ్ చేయరు. నెక్స్ట్ స్పెసిఫిక్ కేసెస్లో మనకి ఇక్కడ ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ 115BBC డిస్కషన్ చేస్తే 115BBC కింద ఏదైతే అమౌంట్ మనం ఏం చెప్పినాము, మీకు వచ్చే టోటల్ డొనేషన్లో 5% అని చెప్పినాము. సో 5% ఇక్కడ వచ్చేసింది ఆర్ 1 lakh, విచ్ ఓవర్ ఈజ్ అయ్యర్ కింద తీసుకుంటాము. సో ఈ అమౌంట్ ఏదైతే వస్తుందో అది నార్మల్ డొనేషన్ కింద తీసుకుంటాము. బ్యాలెన్సింగ్ అమౌంట్ ఏదైతే వస్తుందో అది 30% స్లాబ్ రేట్ పడుతుంది. సో ఇక్కడ చెప్పినది అదే చెప్పినారు, 30% స్లాబ్ రేట్ అనేది పడుతుంది అనేది చెప్పినారు 115BBC కింద. అక్కడ ఒక ఇల్లుస్ట్రేషన్ ఎగ్జాంపుల్ చెప్తారు, మీరు చూసుకోండి ఇల్లుస్ట్రేషన్ ఎగ్జాంపుల్కి సంబంధించి 115BBC తర్వాత అక్రెడిటెడ్ ఇన్కమ్కి ముందర మనం ఏం చెప్తాము, ఇప్పుడు మనం 115BBI చెప్పినా కదా, ఇది ట్యాక్స్ అండ్ స్పెసిఫైడ్ ఇన్కమ్కి సంబంధించి. సో ట్యాక్స్ అండ్ స్పెసిఫైడ్ ఆర్ డీమ్డ్ ఇన్కమ్ ఎట్లా తీసుకుంటామంటే, ఏదైతే డీమ్డ్ ఇన్కమ్ ఉందో 11(1)(b) కింద ఆర్ డీమ్డ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 11(3) కింద ఆర్ రిలేటెడ్ పర్సన్కి సంబంధించి అని చెప్పినాము. సో రిలేటెడ్ పర్సన్ ఇన్కమ్కి సంబంధించి ఇది 115BBI ట్యాక్స్ పడుతుంది అని చెప్పినాము. నెక్స్ట్ ఏవైతే స్పెసిఫైడ్ ట్యాక్సబుల్ సపరేట్లీ అంటే 115BBCలో బ్యాలెన్సింగ్ ఫిగర్ అని చెప్పినాం కదా, ఆ అమౌంట్ 30% ఇవి అండ్ నో డిడక్షన్ ఆఫ్ ఎనీ ఎక్స్పెండిచర్ ఫర్ డి ఇన్కమ్కి. వీటన్నిటిని మనం సపరేట్గా స్పెసిఫైడ్గా ఈ వీటికి సపరేట్ ఇన్కమ్గా ట్రీట్ చేసుకుంటాము. మొత్తం మనకి ట్రస్ట్ యొక్క ఇక్కడ అక్రియేటెడ్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ అక్రియేటెడ్. సో అక్రియేటెడ్ ఇన్కమ్కి ముందర చారిటబుల్ ట్రస్ట్ మొత్తం ఇన్కమ్ ఎట్లా వేస్తామనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్కి సంబంధించి మీకు కార్పొరేట్ డొనేషన్స్ ఉన్నాయి, అంటే మీకు
సేఫ్ మోడ్లో డిపాజిట్ చేసి ఉండాలి. ఎక్కడ సేఫ్ మోడ్ అంటే 11.5లో ఇన్వెస్ట్ డిపాజిట్ చేసింటే అది కార్పొరేట్ డొనేషన్ కిందకి వస్తాయి, అది తీసుకుంటాము. అండ్ కార్పొరేట్ డొనేషన్ గవర్నమెంట్ గ్రాంట్స్ నుంచి మీకు వచ్చినవి, అంటే మనం అక్కడ స్టార్ట్ చేసినప్పుడు నేను చెప్పినాను గ్రేటర్ దెన్ 50% ఆఫ్ ఇన్కమ్ అనేది గవర్నమెంట్ గ్రాంట్. 10(23)(c) దగ్గర చెప్పిన పాయింట్స్ అవి కానీ, ఆర్ అప్ టు 5 crores కానీ ఈ ఇన్కమ్ కిందకి తీసుకుంటాం. నెక్స్ట్ గ్రాస్ రిసీట్స్ ఫ్రమ్ స్కూళ్ళు ఆర్ కాలేజీలు ఆర్ యూనివర్సిటీలు ఏవైతే ఉంటావో వాటికి సంబంధించి, అండ్ నీకు వచ్చిన క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ ఆర్ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవి తీసుకుంటాము. నీకు వచ్చిన బిజినెస్ ఇన్కమ్ అంటే ఇన్ఫ్లుయెన్షియల్ బిజినెస్ ఏదైతే కోకోనట్ బిజినెస్ అని చెప్పినామో ఆర్ బుక్స్ బిజినెస్ ఇన్కమ్ అన్నాము వాటికి సంబంధించి, ఆర్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఏమన్నా తీసుకుంటే వాటికి సంబంధించి, నార్మల్ డొనేషన్స్ ఏమన్నా తీసుకుంటే ఇంక్లూడింగ్ ఇనానిమస్ డొనేషన్స్ అప్ టు లిమిట్, ఏది లిమిట్ 115 BBC ఉంది కదా, బ్యాలెన్సింగ్ ఫిగర్కి పైన 5 lakhs 5% ఆఫ్ టోటల్ డొనేషన్స్ ఆర్ 1 lakh విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ ఆ అమౌంట్ని తీసుకుంటాము. ఈ టోటల్ అమౌంట్ని తీసుకొని ఈ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 crore వచ్చింది అనుకోండి, 1 crore వచ్చింది, 1 lakh నీకు వచ్చిన ఇన్కమ్ కదా, ఈ ఇన్కమ్ నుంచి లెస్ 15%, సో నీకు డైరెక్ట్గా అంటే నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, సో 15% ఎగ్జెంప్టెడ్ ఇది. నెక్స్ట్ రిమైనింగ్ 85% ఉంటుంది. ఈ 85%ని నువ్వు ఎట్లా యూటిలైజ్ చేస్తున్నావు అంటే ఎట్లా అప్లై చేసినావు అనేది మెయిన్ కాన్సెప్ట్. సో ఈ అప్లై చేసిన దాని పక్క నీకు ట్యాక్స్ ఉంటుంది, లేదంటే టోటల్ ఏ లయబుల్ అవుతుంది. సో ఒకవేళ ఇక్కడ అమౌంట్ అప్లైడ్ ఫర్ చారిటబుల్ అండ్ రిలీజియస్ పర్పస్ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉంది అది తీసేస్తాం, ఆర్ మీరు డీమ్డ్ అప్లైడ్ అంటే నాట్ రిసీవ్డ్ ఇన్ ప్రీవియస్ ఇయర్ అంటే మొన్నే ఒక అవుట్ స్టాండింగ్ ఉందని చెప్పినా కదా, సో అది కానీ, ఆర్ లాస్ట్ డే రిసీవ్ చేసుకున్నాము మనం అప్లికేషన్ చేసుకున్నాము సో అది కూడా రిమూవ్ చేస్తాము. అండ్ అక్రియేటెడ్ ఇన్ సపరేట్ 11(2)లో సో సెటప్ పార్ట్ అంటే స్పెసిఫిక్ పర్పస్ కోసం చేస్తున్నాము సార్ అని చెప్పినాము అనుకోండి, అది కేసులో అంటే ఫామ్ 10 ఫైల్ చేసి ఉండాలి. అండ్ ఎక్సెస్ ఎక్స్పెండిచర్ ఓవర్ ఇన్కమ్ ఇన్ ఎర్లియర్ ఇయర్ నాట్ అలౌడ్, సో లాస్ట్ ఇయర్ మనం ఒక 10 lakh ఎక్స్పెండిచర్ పెట్టినాము అది ఆ ఇయర్లో ప్రొవైడ్ చేయలేదు డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల అది ఈ ఇయర్లో ప్రొవైడ్ చేయడం, సో 40 lakhs తీసేస్తే 85 నుంచి 40 తీసేస్తే ఐ థింక్ 45 అంటే 35 వస్తుందేమో నాకు క్యాలిక్యులేటర్ లేదు సో అడ్జస్ట్ కానీ, సో 35 టోటల్ ఇన్కమ్ వస్తుంది. ఈ 35 వచ్చేసి నార్మల్ రేట్ ఆఫ్ ట్యాక్స్ పడుతుంది. అండ్ దీనికి ప్లస్ ఏమి యాడ్ చేయాలి, ఏదైతే 115 BBC కింద చెప్పినామో ఏది చెప్పినాము మనం 5% ఆఫ్ టోటల్ డొనేషన్స్ ఆర్ 1 lakh విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకొని బ్యాలెన్సింగ్ ఫిగర్ 60 కదా ఆ అమౌంట్ 30% స్లాబ్ రేట్ పడుతుంది. అండ్ డీమ్డ్ ఇన్కమ్ అంటే 115 BBI కింద, 115 BBI కింద ఐ కింద ఏం చెప్పినాము, ఏవి 11(1)(b) అంటే రిలేటెడ్ పర్సన్కి సంబంధించి ఆర్ ప్రైవేట్ రిలీజియస్ పర్పస్ కోసం తీసుకున్న ఆర్ రిలీజియస్ క్యాస్ట్ కోసం ప్రొవైడ్ చేసిన ఇన్వెస్ట్మెంట్ 11(5)లో చెప్పినాము, 11(5)లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఆ అమౌంట్ని 30% స్లాబ్ అది కూడా యాడ్ చేయాలి. సో టోటల్గా అతనికి వచ్చిన టోటల్ ఇన్కమ్ ఇది టోటల్ ఇన్కమ్. సో ఫస్ట్ నాకు వచ్చిన అమౌంట్ కార్పొరేట్ డొనేషన్, కార్పొరేట్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఆర్ గ్రాస్ రిసీట్స్, క్యాపిటల్ గెయిన్, హౌస్ ప్రాపర్టీ, అదర్ సోర్స్ ఇన్కమ్ ఫ్రమ్ అది గవర్నమెంట్ గ్రాంట్, నార్మల్ డొనేషన్ వాటి అన్నింటినీ యాడ్ చేసి దాని నుంచి 15% రిమూవ్ చేసి 85% నుంచి ఏవైతే నేను అప్లైడ్కి చేసినానో ఆ అప్లై నుంచి ఏమేమి తీసుకోవాలి, చారిటబుల్ డీమ్డ్ అప్లై చేసినవి, ఆ ఇన్కమ్ సెటప్ పార్ట్ అంటే స్పెసిఫిక్ పర్పస్ కోసం చేసిన ఆర్ ఎక్స్పెండిచర్ లాస్ట్ ఇయర్ ప్రొవైడ్ చేయని ఏమైనా ఉంటే వాటిని తీసుకొని అవి నార్మల్ రేట్ ట్యాక్స్ పడుతుంది. అండ్ అనానిమస్ డొనేషన్స్ ఏవైతే ఉంటాయి 115 BBC అది 30% ల్యాబ్ది ఇన్కమ్ యాడ్ చేయాలి, తర్వాత 115 BBI ఇన్కమ్ని యాడ్ చేయాలి. నౌ ఇది ట్రస్ట్కి సంబంధించి, వేర్ హ్యాస్ అక్రియేటెడ్ ఇన్కమ్. సో ఈ అక్రియేటెడ్ ఇన్కమ్ అంటే అక్రియేటెడ్ ట్యాక్స్ అండ్ అక్రియేటెడ్ ఇన్కమ్ ఏం చెప్తుంది, 115 TD డిస్కస్ చేస్తుంది అక్రియేటెడ్ ఇన్కమ్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చెప్తాను అంటే 115 TD ఇక్కడ స్టార్ట్ చేసింది, 115 TD ట్యాక్స్ అండ్ అక్రియేటెడ్ ఇన్కమ్ ఆఫ్ సర్టన్ ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఎగ్జిస్ట్ ట్యాక్స్. సో నేను ట్రస్ట్ స్టార్ట్ చేసినాను, ఇప్పుడు నేను ట్రస్ట్ నుంచి ఎగ్జిట్ కావాలనుకుంటున్నాను, వాట్ ఈస్ ద కేస్, అక్రియేటెడ్ ఇన్కమ్ ఆఫ్ ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూట్ రిజిస్టర్డ్ అనే సెక్షన్ అంటే 12A రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కానీ ఆ 12AB రిజిస్టర్ చేసుకున్నా కానీ ఆ 10(23)(c) రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కానీ 10(23)(3) ఇప్పుడేం ఇది ఇక్కడ ఉంచుకోండి 10(23)(12AA)(12AB) వీళ్ళు ఇప్పుడు ఇంతకుముందు నేను నార్మల్ ట్యాక్స్లో స్లాబ్ రేట్లు ప్రొవైడ్ చేసినా కదా,
ఇప్పుడు అక్రియేటెడ్ అయిన ఇన్కమ్ ఎంత పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది అంటే నాకు ఎంఎంఆర్ రేట్తో పడుతుంది. ఎంఎంఆర్ రేట్ అంటే ఎంత పర్సెంట్? ఎంఎంఆర్ రేట్ అంటే 30% ఇస్ ద ఎంఎంఆర్ రేట్ ప్లస్ సర్చార్జ్ వచ్చేసి 12% ప్లస్ 4% ఆఫ్ సెసం. సో మొత్తం 34.944% నాకు పడుతుంది. సో నేను ట్రస్ట్ నుంచి ఎగ్జిట్ అయినా అంటే అక్రియేటెడ్ ఏదైతే ఇన్కమ్ ఉందో ఆ ట్రస్ట్లో మొత్తం 34.944% నాకు ట్యాక్స్ పడుతుంది. ఏ కేసెస్లో పడుతుంది అంటే కన్వర్షన్. సో ట్రస్ట్ అనేది కన్వర్షన్ అయితే ట్రస్ట్ నుంచి నాన్ ఎలిజిబుల్ ఫామ్ లేకపోతే, సో నాన్ ఎలిజిబుల్ ఫామ్ లేకుండా నువ్వు కన్వర్ట్ అయితే ఆర్ రిజిస్ట్రేషన్ను క్యాన్సిల్ చేసుకుంటే ఆర్ మోడిఫై చేసే నీ యొక్క ఆబ్జెక్టివ్స్ని, అంటే మోడిఫై చేసినప్పుడు నేనేం చెప్పినాను, మీరు అప్లై చేసుకోలేదు రిజిస్ట్రేషన్ తీసుకోవాలనుకున్నా, సో రిజిస్ట్రేషన్ తీసుకోలేదు ఆర్ అప్లై చేసుకోలేదు రిజిస్ట్రేషన్ని, ఆ రిజిస్ట్రేషన్ అప్లై చేసినారు బట్ రిజెక్ట్ చేసినారు, ఈ కేసెస్లో మీకు మీరు కన్వర్ట్ అయిపోయినట్టు, అంటే మీరు ట్రస్ట్ రిజిస్టర్ నుంచి ఎగ్జెంప్షన్ని కోల్పోయినప్పుడు మీకు ఏవైతే ఇన్కమ్స్ ఉంటావో ఆ కేసెస్లో. అండ్ వేర్ హ్యాజ్ ఇక్కడ మెర్జర్ అయితే వేరే దాంతో మెర్జర్ అయినప్పుడు, సో మెర్జర్ అయినా ఎవరితో మెర్జర్ అయినా అంటే నాట్ హ్యావింగ్ నీ సిమిలర్ ఆబ్జెక్టివ్, నీదేమో నాన్ ప్రాఫిట్ మోటివ్, నువ్వేమో ప్రాఫిట్ మోటివ్ వాళ్ళతో మెర్జర్ అయినప్పుడు, అట్లాంటి కేసెస్లో ఆ అమౌంట్ని ట్యాక్సబుల్ లేకేస్తాం. ఆ నాన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసెట్స్ ఆన్ సో నీ రిజల్యూషన్ చేస్తున్నావు, నీకున్న అసెట్స్ ఏవైతే ఉంటావో వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తలేవు వితిన్ 12 మంత్స్ ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ద మంత్ ఆఫ్ డిసొల్యూషన్ టేకెన్ ప్లేస్. సో వితిన్ 12 మంత్స్లో నువ్వు చేయలేదు. ఆ కేసెస్లో ఎగ్జిట్ అయిన ట్యాక్స్ ఉంటుంది కదా, సో ఎగ్జిట్ అయిన ఇన్కమ్ ఉంటుంది కదా, ఆ అక్రియేటెడ్ అయిన ఇన్కమ్ ఉంటుంది కదా, ఆ ఇన్కమ్ వచ్చేసి నీకు 34.944% ట్యాక్స్ పడుతుంది. వాట్ హౌ ఇట్ అక్యుములేటెడ్ రేట్ 30% ప్లస్ 12% సర్చార్జ్ ప్లస్ 4% ఆఫ్ ఎడ్యుకేషన్ థర్టీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్తాం. సో మూడు ఇన్కమ్స్ ఏమేమి వచ్చినాయి మనకి, కన్వర్షన్ ట్రస్ట్ నుంచి నాన్ ఎలిజిబుల్ ఫామ్ లేకపోయినా ఆర్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయినా, రిజిస్ట్రేషన్ మోడిఫై చేసినావు ఇంటిమేట్ చేయకపోయినా ఆర్ ఇంటిమేట్ చేసినావు రిజెక్ట్ చేసిన ఆర్ మర్జర్ అయినా వేరే నాన్ వాళ్ళతో ఆర్ నాన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయలేదు నీ యొక్క అసెట్ని వితిన్ 12 మంత్స్ లోపల, ఇదంతా అక్రియేటెడ్ ఇన్కమ్ అవుతుంది. ఆ అక్రియేటెడ్ ఇన్కమ్ పైన 34.944% ట్యాక్స్ పడుతుంది. ఇక్కడ ఎంత ఉంటుంది అంటే అగ్రిగేటెడ్ ఇన్కమ్కి సంబంధించి అగ్రిగేట్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ టోటల్ అసెట్స్ ఆఫ్ ట్రస్ట్. సో అగ్రిగేటెడ్ అమౌంట్ ఆఫ్ టోటల్ అసెట్స్ ఎంతైతే ఉన్నావో ఆన్ ద స్పెసిఫైడ్ డేట్, ఇది ఆన్ ద స్పెసిఫైడ్ డేట్ దాని నుంచి నీ యొక్క లయబిలిటీని తీసేసి, సో అసెట్స్ ఎంతైతే వాల్యూ ఉందో అంటే ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకుంటాం అసెట్స్ని, అందునుంచి ఫేర్ టోటల్ లయబిలిటీని తీసేస్తాము, రిమైనింగ్ని ఇది అగ్రిగేటెడ్ ఇన్కమ్ అంటాము. ఇన్కమ్ అనేది ట్యాక్స్ పడుతుంది. ఇక్కడ ఆ ఏవైతే అసెట్స్ ఫేర్ మార్కెట్ వాల్యూకి తీసుకుంటున్నాం కదా, ఆ ఫేర్ మార్కెట్ వాల్యూకి తీసుకునేటప్పుడు ఫాలోయింగ్ అసెట్స్ అంటే లయబిలిటీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ షిల్ నాట్ బి కన్సిడర్ యాజ్ అక్రియేటెడ్ ఇన్కమ్. కొన్ని అగ్రికల్చర్, సో అగ్రికల్చర్ ఇన్కమ్ రిలేటెడ్ ఏమైనా ఉంటే సెక్షన్ 10(1)కి సంబంధించి, సో అసెట్స్ అక్వైర్డ్ అవుట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్. సో నువ్వు ట్రస్ట్ పెట్టిన తర్వాత అగ్రికల్చర్ చేసినావు, సో అగ్రికల్చర్ ఇన్కమ్ నుంచి ఒక అసెట్ని అక్వైర్ చేసినావు, అది ఈ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ టోటల్ అసెట్లో రాదు. ఈ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ టోటల్ అసెట్ ఏమి, నేను అక్రియేటెడ్ ఇన్కమ్ని క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. సో యాజ్ అన్ డేట్ అంటే నేను ఎప్పుడైతే నేను వేరే కన్వర్ట్ అయినానో, కన్వర్ట్ అయినప్పుడు నా యొక్క ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ అసెట్స్ చూసాము మైనస్ లయబిలిటీ చూసాము, ఇది నాకు అక్రియేటెడ్ ఇన్కమ్. ఈ అక్రియేటెడ్ ఇన్కమ్ పైన 34.944% పడుతుందని చెప్పినాము. సో ఇక్కడ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ అసెట్స్లో ఇన్క్లూడ్ కాంది అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ నుంచి నేను అసెట్ని తీసుకుంటే రాదు. అండ్ అసెట్ అక్వైర్డ్ ఫ్రమ్ డేట్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ట్రస్ట్ టు డేట్ ఆన్ విచ్ రిజిస్ట్రేషన్ అయితే, అంటే ట్రస్ట్లోకి రాకముందుకే నాకు అసెట్ ఉంది అది విత్ ఎఫెక్ట్ అంటే నేను చెప్పినాను కదా, కమెన్స్మెంట్ అయ్యేటప్పుడు ప్రయర్ టు 1 మంత్ మీరు రిజిస్ట్రేషన్ తీసుకోవాలని, అంతకుముందే నేను సోషల్ మోటివ్లో ఉన్నాను, నాకు కొన్ని అసెట్స్ ఉన్నాయి, ఆ అసెట్ నేను ట్రస్ట్లోకి తీసుకొచ్చినాను, ఆ అసెట్స్ అనేది ఈ ట్రస్ట్ నుంచి వచ్చిన డొనేషన్ నుంచి నేను పర్చేజ్ చేసింది కాదు సార్, అందుకోసం ఆ అసెట్కి అక్రియేటెడ్ ఇన్కమ్ లేక తీసుకొని రాము. నెక్స్ట్ అసెట్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ డిసొల్యూషన్ టు అదర్ ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ రిజిస్టర్డ్, ఆల్రెడీ వేరే ట్రస్ట్ ఉంది రిజిస్టర్ అయింది 12 ABలో, ఆ వాటికి మనం డిస్ట్రిబ్యూట్ ఈ అసెట్స్ ఏవైతేనో వాటిని డిస్ట్రిబ్యూట్ చేసినాం వితిన్ 12 మంత్స్, వాటిని కూడా మనం ఇక్కడ ఎక్స్క్లూడ్ చేస్తాం. సో ఇక్కడ అవే చెప్తారు మీకు సంబంధించి. అండ్ వాల్యుయేషన్ ఆఫ్ డేట్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. సో వాల్యుయేషన్ ఎట్లా చేస్తాము అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసినారా ఆర్ మోడిఫై చేసిన ఆబ్జెక్ట్ని, రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తే ఆ డేట్ ఆఫ్ ఆర్డర్ వచ్చేసి ఏదైతే క్యాన్సిలేషన్ ఆర్డర్ వస్తుందో
ఆరో తీసుకుంటాము కన్వర్షన్కి సంబంధించి. ఒకవేళ మోడిఫై చేసిన ఆబ్జెక్ట్ డేట్ ఆఫ్ మోడిఫికేషన్ నుంచి తీసుకుంటాము. ఏది ఇక్కడ నేను స్పెసిఫైడ్ డేట్ అని చెప్పినాము. సో ఆ క్రియేటెడ్ అండ్ స్పెసిఫైడ్ డేట్, ఈ స్పెసిఫైడ్ డేట్కి సంబంధించి వాల్యుయేషన్ ఏ డేట్కి తీసుకోవాలి అనేది ఇక్కడ డిస్కషన్ చేస్తాము. సో కన్వర్షన్ అయితే కన్వర్షన్ డేటు, మెర్జర్ అయితే మెర్జర్ డేటు, ఆర్ డిసొల్యూషన్ అయితే డిసొల్యూషన్ డేటు, ఒకవేళ క్యాన్సిల్ అయితే క్యాన్సిలేషన్ డేటు, ఆర్ మోడిఫై చేసింటే ఆబ్జెక్ట్ని ఆ ఆబ్జెక్ట్ డేట్ ఆఫ్ మోడిఫికేషన్ డేటు, ఆ రోజు నేను వాల్యుయేషన్ చేయాలి అనే యొక్క అసెట్ని లైబిలిటీస్ని అండ్ అసెట్కి సంబంధించి వాల్యుయేషన్ ఆఫ్ అసెట్ అసెట్కి సంబంధించి అగ్రిగేట్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ అసెట్ ఇన్ బ్యాలెన్స్ షీట్ అండ్ వాల్యుయేషన్ డేట్ బట్ నాట్ ఇన్క్లూడ్, కొన్ని ఇంక్లూడ్ చేయము. ఏవి అంటే త్రీ అసెట్స్ మెన్షన్ అబ్బో పైన ఏవి చెప్పినామో అవి, ఏవి అగ్రికల్చర్ ఇన్కమ్ నుంచి తీసుకున్న అసెట్స్ కానీ, ఆర్ డేట్ ఆఫ్ క్రియేషన్ ట్రస్ట్ క్రియేషన్ కాకముందుకే నాకున్న అసెట్స్ కానీ, ఆర్ డిజల్యూషన్ చేసే ముందే డిస్ట్రిబ్యూట్ చేసింటే వాటిని ఇంక్లూడ్ చేసుకోము అండ్ టీడీఎస్ టీసీఎస్ ఆర్ట్ అడ్వాన్స్ ట్యాక్స్ ఏమైనా ఉంటే వాటిని తీసుకోము వాల్యూ ఆఫ్ అసెట్స్లో. నాకు బ్యాలెన్స్ షీట్లో అన్నీ ఉంటాయి కదా, సో నేను పే చేసిన టీడీఎస్ ఉంటుంది, టీసీఎస్ ఉంటుంది, అడ్వాన్స్ ట్యాక్స్ ఉంటుంది అండ్ ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ అసెట్స్ ఉంటాయి, వీటన్నిటిని నేను తీసుకున్న అగ్రిగేటెడ్ ఇన్కమ్కి సంబంధించి. డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ దట్ ఇది ప్రీ ఇమినరీ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటాయి వాటిని కూడా నేను అసెట్ కిందకి తీసుకోము. నౌ ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్, సో ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్ని నేను ఎట్లా క్యాలిక్యులేషన్ చేయాలి అంటే కోటెడ్ సెక్యూరిటీసా ఆర్ నాన్ కోటెడ్ సెక్యూరిటీసా అనేది తీసుకోవాలి. సో ఇక్కడ ఏం చెప్తారంటే అసెట్ని చేయాలంటే మెథడ్ ఆఫ్ వాల్యుయేషన్కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేర్ నాకున్న బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ అనేది కోటెడ్ సెక్యూరిటీసా నాన్ కోటెడ్ సెక్యూరిటీస్ చూసుకోవాలి. అవి కోటెడ్ సెక్యూరిటీస్ అయితే ఏవి, కోటెడ్ సెక్యూరిటీస్ అయితే యావరేజ్ ఆఫ్ లోయెస్ట్ ఏముంది ఆర్ హైయెస్ట్ ఏముంది వాటి యొక్క యావరేజ్ని తీసుకోవాలి ఆ రోజుకి వాల్యుయేషన్ డేట్ ఇన్ రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్లో. ఇఫ్ నో ట్రేడింగ్ అండ్ వాల్యుయేషన్, ఒకవేళ వాల్యుయేషన్ లేదనుకోండి, ఈరోజు ఒకవేళ సాటర్డే అయితే ఐ థింక్ సాటర్డే మార్కెట్ ఉండదు అనుకుంటా, సండే అయితే కంపల్సరీ ఉండదు, సో సండే మార్కెట్ ఉండదు, సో సండే వాల్యుయేషన్ డేట్ పడింది అనుకోండి, సాటర్డే డేట్ మేబీ సాటర్డే ఉండదు అనుకుంటా, సో సాటర్డేకి ముందు రోజు ఫ్రైడే, సో ఫ్రైడే డేట్ తీసుకోవాలి కోటెడ్ సెక్యూరిటీకి సంబంధించి. ఏ రేట్ని తీసుకోవాలి, హయ్యెస్ట్ అండ్ లోయెస్ట్, ఆ రోజు మార్కెట్లో హయ్యెస్ట్ ఏముంది, ఆ రోజు మార్కెట్లో లోయెస్ట్ ఏముంది, దాని యొక్క యావరేజ్ రేట్ని తీసుకోవాలి సెక్యూరిటీస్కి సంబంధించి. ఒకవేళ అది అన్కోటెడ్ సెక్యూరిటీస్ అయితే, అవి అన్కోటెడ్ సెక్యూరిటీ అయితే ఏ ప్లస్ బి మైనస్ ఎల్ ఇంటూ పివి డివైడెడ్ బై పిఈని చేయాలి. వాట్ ఈస్ దిస్ ఏ బి ఎల్ పిఈ పివి మీన్ ఏ మీన్స్ బుక్ వాల్యూ ఆఫ్ ఆల్ అసెట్స్ అదర్ దెన్ ఏవైతే మనం కవర్ చేసినాము ఇంతకుముందు కవర్ చేసినవి వాటిని తీసుకోవాలి. మీన్స్ అదర్ దెన్ బీలో ఏవైతే చెప్తారో వాటిని తీసేయండి, రిమైనింగ్ అన్నీ తీసుకోండి. బుక్ వాల్యూ ఆఫ్ ఆల్ అసెట్స్ అదర్ దెన్ బులియన్ జ్యువెలరీ ప్రీషియస్ ఆర్టిస్టిక్ వర్క్ సెక్యూరిటీస్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ వాటిని తీసేయాలి. వాటి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ టీడీఎస్ టీసీఎస్ అవన్నీ తీసేయాలి. బ్యాలెన్స్ షీట్లో నుంచి డిఫర్డ్ ఎక్స్పెండిచర్ వాటిని తీసేయండి. అండ్ వేరే బీకి వచ్చేసి మనం పైన ఏవైతే ఎక్స్క్లూడ్ చేసినామో ఏవి, బులియన్స్ జ్యువెలరీ ప్రీషియస్ స్టోన్స్ ఆర్టిస్టిక్ వర్క్ షేర్స్ సెక్యూరిటీస్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ డిటర్మైన్ ఇన్ మేనర్ రూల్స్ ప్రకారం మనం డిటర్మైన్ చేయాలి వాటికి సంబంధించి. సో అంటే అదర్ దెన్ బీలో చెప్పినట్టు అంటే ఇవి మాత్రం కాకుండా పైన ఏలో వచ్చేసి అన్ని బుక్ వాల్యూ తీసుకోవాలి. నెక్స్ట్ వీటికి మాత్రం ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకోవాలి. అండ్ ఇక్కడ టీడీఎస్ టీసీఎస్ అడ్వాంటాక్స్ రిఫర్డ్ ఎక్స్పెండిచర్ ఉంటే వాటిని తీసుకోకూడదు. నెక్స్ట్ లైబిలిటీ, లైబిలిటీస్ ఎల్ని మైనస్ చేయమన్నాం. సో ఎల్లో ఏం తీసుకోవాలి, బుక్ వాల్యూ ఆఫ్ ఆల్ లైబిలిటీస్ అందులో బట్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ని ఇన్క్లూడ్ చేయకూడదు, రియాసన్ సర్ప్లసెస్ని ఇన్క్లూడ్ చేయకూడదు, డివిడెండ్స్ని ఇన్క్లూడ్ చేయకూడదు, ప్రొవిజన్ ఫర్ ట్యాక్సెస్ని ఇన్క్లూడ్ చేయకూడదు, ప్రొవిజన్ ఫర్ అన్అసెటెడ్ లయబిలిటీని ఇన్క్లూడ్ చేయకూడదు, కంటెంట్ లయబిలిటీస్ని ఇన్క్లూడ్ చేయకూడదు. ఇవన్నీ ఇక్కడ ఎక్స్క్లూడ్ చేయమని చెప్తారు. దట్ ఈజ్ బుక్ వాల్యూ ఆఫ్ లయబిలిటీని తీసుకోవాలి. సో మనం చెప్పిన ఫార్ములా ఏముంది, ఏ ప్లస్ బి మైనస్ ఎల్. ఏ ఫర్ ఆల్ అసెట్ని బుక్ వాల్యూలో తీసుకోవాలి, ఎక్సెప్ట్ బీలో చెప్పినట్టు బీ వేవి తీసుకోవాలి, ఆల్ ఫేర్ మార్కెట్ వాల్యూలో తీసుకోవాలి. అందులో ఏమొచ్చినాయి మనకి, షేర్ సెక్యూరిటీ ఇమ్మూవల్ ప్రాపర్టీ బులియన్ జ్యువెలరీ ప్రీషియస్ స్టోన్స్ అవి వస్తాయి. అండ్ ఎల్ ఫర్ బుక్ వాల్యూ ఆఫ్ ఆల్ లయబిలిటీస్ తీసుకోవాలి, అందులో నుంచి పేడప్ క్యాపిటల్ రిజర్వేషన్ సర్ప్లస్ డివిడెండ్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ప్రొవిజన్ ఫర్ అన్సర్టెన్డ్ లయబిలిటీస్ కంటింజెంట్ లయబిలిటీస్ వీటిని ఎక్స్క్లూడ్ చేయాలి. నౌ వాట్ ఈస్ వీ రిక్వైర్డ్ పీఈ అండ్ పీవి. సో వాట్ ఈస్ మీన్ బై పీఈ, పీఈ మీన్స్ టోటల్ పేడప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఆఫ్ కంపెనీ. సో కంపెనీ యొక్క టోటల్ ఈక్విటీ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ అనేది వాటిని తీసుకోండి. పీవి, వాట్ ఈస్ పీవి అంటే ఇంటూ చేయమన్నాం కదా పీవి, సో పేడ్ అప్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎల్డ్ బై ట్రస్ట్. సో టోటల్ పేడప్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ ఏమి
అందులో మన షేర్ ఏమి అంటే ట్రస్ట్ యొక్క షేర్ ఎంత డివైడెడ్ బై వచ్చేసి టోటల్ తీసుకోవాలి మల్టిప్లికేషన్ వచ్చేసి ట్రస్ట్ యొక్క షేర్ వరకు తీసుకోవాలి ఒకవేళ అదర్ అన్కోటెడ్ సెక్యూరిటీస్ ఆ షేర్స్ ఉంటే ఓపెన్ మార్కెట్ వాల్యూ తీసుకోవాలి యాజ్ పర్ వాల్యుయేషన్ రిపోర్ట్ ఆఫ్ మర్చెంట్ బ్యాంకర్ ఆర్ అకౌంటెంట్ వాటికి సంబంధించి తీసుకోవాలి నెక్స్ట్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి సో ఒకవేళ ఇక్కడ సెక్యూరిటీస్ సంబంధించి ఒకవేళ అవి ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ దట్ ఈస్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్స్ ఉంటే ఓపెన్ మార్కెట్ వాల్యూ యాజ్ పర్ వాల్యుయేషన్ రిపోర్ట్ సారీ ఇది పైన మెర్చెంట్ బ్యాంకర్కి సంబంధించి ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అయితే ఎస్డివి చూడాలి ఎస్డివి చూడాలి ఓపెన్ మార్కెట్ వాల్యూ చూడాలి ఓపెన్ మార్కెట్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోవాలి సో అదే మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఒకవేళ ఎనీ అదర్ అసెట్ అయితే ఓపెన్ మార్కెట్ వాల్యూని తీసుకోవాలి సో మనం ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ అసెట్లు చెప్పినప్పుడు ఏం చెప్పినాము కోటెడ్ సెక్యూరిటీ అయితే యావరేజ్ లోయెస్ట్ హయ్యెస్ట్ తీసుకోవాలి వాల్యుయేషన్ డేట్కి అన్కోటెడ్ అయితే అన్కోటెడ్ సెక్యూరిటీస్ తీసుకోవాలి అన్కోటెడ్ సెక్యూరిటీస్ని నేను ఎట్లా తీసుకోమన్నాను ఏదైతే వాల్యూ ఉంటుందో వాటికి సంబంధించి ఓపెన్ మార్కెట్ వాల్యూ వాల్యుయేషన్ రిపోర్ట్ ఎవరైతే మర్చెంట్ బ్యాంకర్లు ఆర్ అకౌంటెంట్లు వాడిస్తారు కదా వాళ్ళ ప్రకారంగా తీసుకోవాలి అది ల్యాండ్ అండ్ బిల్డింగ్ అయితే ఎస్టీవీ ఆర్ ఓపెన్ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోవాలి ఒకవేళ ఎనీ అదర్ అసెట్ అయితే ఓపెన్ మార్కెట్ వాల్యూని తీసుకోవాలి అండ్ వేర్ యాజ్ ఏ ప్లస్ బి మైనస్ ఎల్ డివైడెడ్ బై పిఈ ఇంటూ పీవీ ఆ ఫార్ములాలో క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మనం ఏం చెప్పినాము అనుకుంటే ఈక్విటీ చేసే మంచి బుక్ వాల్యూ ఆఫ్ ఆల్ అసెట్ని తీసుకోవాలి ఎక్సెప్ట్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ బీలో ఏం చెప్పినాము షేర్ సెక్యూరిటీస్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ బుల్లియన్స్ జ్యువెలరీస్ ప్రీచియస్ స్టోన్స్ ఇవి చెప్పినాము సో బీలో వచ్చింది చూడండి ఏవి మనకి ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అని వాటికి సంబంధించి అదర్ అసెట్స్కి సంబంధించి క్యాలిక్యులేషన్ ఉంటుంది అండ్ బుక్ వాల్యూ తీసుకుంటాము సో ఎనీ అదర్ అసెట్ అయితే ఫేర్ మార్కెట్ వాల్యూని తీసుకోవాలి ఇట్లా క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఇక్కడ వాల్యుయేషన్ ఆఫ్ లయబిలిటీ చేసినప్పుడు బుక్ వాల్యూ ఆఫ్ లయబిలిటీ చేసినప్పుడు ట్రస్ట్ వాల్యుయేషన్ డేట్ ఇందులో మనం కార్పస్వి క్యాపిటల్వి ఆర్ కార్పొరేట్ డొనేషన్స్వి ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు రిజర్వ్స్ అండ్ సర్ప్లైస్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ప్రొవిజన్ ఫర్ అన్ అసెటెడ్ లయబిలిటీస్ ఏమైనా ఉన్నా కంటింజెంట్ లయబిలిటీని తీసుకోవాలి ఇక్కడ ఏం చెప్తారంటే మొత్తానికి మీనింగ్ ఆఫ్ సర్టన్ టర్మ్స్ అంటే మనం పైన చెప్పినాం కదా అకౌంటెంట్ ప్రకారం తీసుకోవాలి బ్యాలెన్స్ షీట్ ప్రకారం స్పెసిఫైడ్ డేట్ అంటే కన్వర్షన్ డేట్ డేట్ ఆఫ్ మెర్జర్ ఇవన్నీ ఇక్కడ చెప్పేది ఇక్కడ కొన్ని పాయింట్స్కి సంబంధించి చెప్పే ముందరా 13A ముందరా కొన్ని పాయింట్స్ ఏం చెప్తామంటే ఎగ్జిట్ ట్యాక్స్ అనేది నార్మల్ ఇన్కమ్ ట్యాక్స్కి అడిషన్ ఇది అంటే నీకు నార్మల్గా నువ్వు రెగ్యులర్ ట్యాక్స్ పే చేస్తుంటావు దానికి అడిషన్ చేయాలి ఈ ఎగ్జిట్ ట్యాక్స్ అనేది నేను నార్మల్ ట్యాక్స్ పే చేస్తున్నా అని ఎగ్జిట్ ట్యాక్స్ని కన్సిడర్ చేయాలంటే కాదు ఎగ్జిట్ ట్యాక్స్ ఇన్ అడిషన్ టు నార్మల్ ట్యాక్స్ అండ్ ఎగ్జిట్ ట్యాక్స్ రేట్ ఎంత చెప్పినాము మనం 34.944% సంథింగ్ ఎంతో చెప్పినాము నెక్స్ట్ ఎగ్జిట్ ట్యాక్స్ అనేది షెల్ బి పే టు సెంట్రల్ గవర్నమెంట్ వితిన్ 14 డేస్ లోపల మీరు పేమెంట్ చేయాలి ఎంత వితిన్ 14 డేస్ లోపల మీరు పేమెంట్ చేయాలి వేర్ ఈజ్ వితిన్ 14 డేస్ అంటే ఈ 14 డేస్ ఎప్పటి నుంచి 14 డేస్ ఎప్పటి నుంచి తీసుకోవాలి అంటే ఈ కేసెస్లో మనం డేట్ ఇదే చెప్పినాం కదా డేట్ ఆఫ్ కన్వర్షన్ డేట్ ఆఫ్ మెర్జర్ అయివే 14 డేస్కి సంబంధించి డేట్ ఆఫ్ కన్వర్షన్ ఉందనుకోండి ఫ్రమ్ దట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిందనుకోండి ఐటీఐటీ అపీల్ ప్రయర్ పీరియడ్ ఎక్స్పైర్ ఒకవేళ మీరు అపీల్కి పోయిందనుకోండి ఆర్ అపీల్కి పోలేదు అపీల్ ఆర్డర్ వచ్చింది అపీల్కి పోతే అపీల్ ఆర్డర్ వచ్చిన డేట్ నుంచి తీసుకోవాలి 14 డేస్ లోపల పేమెంట్ చేయాలి ఆర్ అపీల్ పోవాల్సిన టైం అనేది ఎక్స్పైర్ అయిపోయింది ఆ కేసెస్లో ఆర్ మీరు మోడిఫై చేసినారు అప్లికేషన్ అనేది పెట్టుకున్నారు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు రిజెక్ట్ అయ్యింది ఆర్ అప్లికేషన్ పెట్టుకున్నారు క్యాన్సిల్ అయ్యింది ఆ డేట్ నుంచి 14 డేస్ లోపల మీరు ఎగ్జిట్ ట్యాక్స్ని పేమెంట్ చేయాలి మెర్జర్ డేట్ ఆఫ్ మెర్జర్ నుంచి తీసుకోవాలి ఆర్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసెట్స్ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఆఫ్ సచ్ పీరియడ్ అంటే 12 మంత్స్ టైం ఉంది కదా ఆ 12 మంత్స్ టైం అయిపోయిన తర్వాత వితిన్ 14 డేస్ లోపల మీరు అమౌంట్ని సెంట్రల్ గవర్నమెంట్కి అనేది పేమెంట్ చేయాలి అండ్ ఇక్కడ ఇఫ్ ఎగ్జిట్ ట్యాక్స్ ఈజ్ నాట్ పెడ్ వితిన్ 14 డేస్ ఇంట్రెస్ట్ అనేది మనకి అట్ ద రేట్ ఆఫ్ 1% పర్ మంత్ ఆర్ పర్ డేర్ ఆఫ్ అనేది ఇంట్రెస్ట్ని లెవీ చేస్తారు సచ్ ట్యాక్స్ నాట్ పేడ్ ఫ్రమ్ డేట్ ఆఫ్ ఆఫ్టర్ 14 డేస్ తర్వాత యాక్చువల్ పేమెంట్ చేసే డేట్ వరకు నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫీసర్ ఆర్ ట్రస్టీ అండ్ ట్రస్ట్ విల్ ఆల్సో బి డీమ్డ్ యాజ్ అసెట్ ఇన్ డిఫాల్ట్ ఇఫ్ ట్యాక్స్ నాట్ పేడ్ వితిన్ 14 డేస్ సో ఇన్ అడిషన్ టు నార్మల్ ట్యాక్స్ పే చేయాలి ఇది 14 డేస్ లోపల పేమెంట్ చేయాలి 14 డేస్ లోపల పేమెంట్ చేయకుంటే ఇంట్రెస్ట్ అట్ ది రేట్ ఆఫ్ 1% పడుతుంది అండ్ అసెట్ ఇన్ డిఫాల్ట్గా తీసుకుంటాము అది సెక్షన్
సంబంధించి. నెక్స్ట్ సెక్షన్ 13A స్పెషల్ ప్రొవిజన్స్. వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ స్పెషల్ ప్రొవిజన్ 13A కి సంబంధించి? ట్యాక్సేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. సో పొలిటికల్ పార్టీస్ ఉన్నప్పుడు ట్యాక్సేషన్ ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ డిస్కషన్ చేస్తాము. సో 13A వచ్చేసి ఇఫ్ ఆల్ కండిషన్ని సాటిస్ఫై చేస్తే, సో అన్ని కండిషన్ని సాటిస్ఫై చేస్తే వాళ్ళకు వచ్చే ఇన్కమ్స్ ఏవైతే ఉంటావో, అన్ని ఇన్కమ్స్ ఎగ్జెంప్ట్ అవుతాయి, ఎక్సెప్ట్ పీజీబీపీ. సో ఇక్కడ ఏం చెప్పిన, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఎగ్జెంప్ట్ అవుతుంది, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ ఎగ్జెంప్ట్ అవుతుంది, క్యాపిటల్ గెయిన్ ఎగ్జెంప్ట్ అవుతుంది, వాలంటీర్ కాంట్రిబ్యూషన్ రిసీవ్డ్ ఎగ్జెంప్ట్ అవుతుంది. మనకు ఉండే ఎడ్స్ ఏముంటాయి, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ పీజీబీపీ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, క్యాపిటల్ గెయిన్. సో ఫైవ్ హెడ్స్ ఉంటుంది. సో శాలరీ అనేది ఏముండదు కాబట్టి దీనికి పక్కన పెట్టేస్తాము. అండ్ పీజీబీపీ, పీజీబీపీ విల్ బీ ట్యాక్సబుల్ అండ్ అదర్ హెడ్స్ విల్ బీ ఎగ్జెంప్టెడ్ ఫస్ట్ కేస్. అండ్ ఒకవేళ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై చేస్తే మీకు ఎగ్జెంప్షన్ వస్తుంది, కండిషన్ని సాటిస్ఫై చేయకుంటే ఆల్ ఇన్కమ్స్ విల్ బి ట్యాక్సబుల్. సో వన్స్ కండిషన్ని సాటిస్ఫై చేయకుంటే ట్యాక్సబుల్ లేక వస్తాయి. వాట్ ఈస్ దిస్ కండిషన్స్? సో కండిషన్స్ ఏమి, ఏ కండిషన్ని నేను సాటిస్ఫై చేయాలి ఆ ఎగ్జెంప్షన్ రావాలంటే? ఫస్ట్ మెయింటైన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఆ డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయాలి, ఆర్ బుక్స్ని ఆడిట్ చేపేయాలి, నువ్వు కంపల్సరీగా ఆడిట్ చేపేయాలి. అండ్ బుక్స్ మస్ట్ రిటర్న్ అనేది మీరు అప్ టు డేట్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఫైల్ చేయాలి, విత్ఇన్ డ్యూ డేట్ లోపల మీరు రిటర్న్ని ఫైల్ చేయాలి. అండ్ మస్ట్ కీప్ అండ్ మెయింటైన్ ద రికార్డ్స్ ఆఫ్ ఈచ్ వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ఆర్ డొనేషన్ ఎక్సీడింగ్ 20,000. సో నువ్వు ఎవరి దగ్గర ఉన్న పర్సన్ నుంచి 20,000 ఎక్సీడింగ్ రిసీవ్ చేసుకుంటే ఆ పర్సన్ యొక్క నేమ్ అండ్ ఆ పర్సన్ యొక్క అడ్రస్ని నువ్వు రికార్డ్ చేయాలి. ఆర్ మస్ట్ రిసీవ్డ్ డొనేషన్, ఒకవేళ 2,000 అబౌట్ రిసీవ్ చేసుకుంటున్నా క్యాష్లో రిసీవ్ చేసుకోడు, అకౌంట్ పే చెక్ ఆర్ రెడీ ఆర్ ఈసీఎస్ ఆర్ ఎలక్ట్రానిక్ మోడ్ ఆర్ ఎలక్ట్రికల్ బాండ్స్తో ఈ కండిషన్స్ అన్ని నువ్వు సాటిస్ఫై చేస్తే నీకు ఈ ఇన్కమ్స్ అనేది ఎగ్జెంప్ట్ అయిపోతుంది. ఈ ఇన్కమ్స్ ఎగ్జెంప్షన్ రావాలంటే ఈ కండిషన్ని నువ్వు సాటిస్ఫై చేయాలి. వాట్ ఇస్ దేర్ దేర్ ఇన్ కండిషన్స్? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయాలి, బుక్స్ ఆఫ్ అకౌంట్ని ఆడిట్ చేయాలి, విత్ ఇన్ టూ డేట్ లోపల రిటర్న్ ఫైల్ చేయాలి. అండ్ వాలంటీర్ కంట్రిబ్యూషన్ 20,000 ఎక్సీడ్ అవుతుంటే నేమ్ అండ్ అడ్రస్ని మెయింటైన్ చేయాలి, 2,000 అబోవ్ ఉంటే నువ్వు క్యాష్లో యాక్సెప్ట్ చేయకూడదు. అన్ని కండిషన్ని సాటిస్ఫై చేస్తే యూ కెన్ గెట్ ద ఎగ్జెంప్షన్. అండ్ నువ్వు సబ్మిట్ చేయాలి రిపోర్ట్ 29C ఆఫ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పర్సన్స్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి. అండ్ వేరే ఇక్కడ పొలిటికల్ పార్టీ అంటే ఏమి, ఎలక్ట్రల్ బాండ్ అంటే ఏమి అని చెప్తారు. సో ఎలక్ట్రల్ ట్రస్ట్ అంటే మనకి ఎలక్ట్రల్ బాండ్స్, ఎలక్ట్రల్ బాండ్స్ అంటే సేమ్ లైక్ కొన్ని బాండ్స్ ఉంటాయి, ఎన్ఎస్సి బాండ్స్ ఎట్లయితే ఉన్నావో, నేషనల్ సెక్యూరిటీ స్కీమ్స్కి సంబంధించి స్కీమ్స్ ఉంటాయి కదా. సో పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి డైరెక్ట్ అమౌంట్ ఇవ్వకుండా ఎలక్ట్రల్ బాండ్స్కి ఇస్తే ఈ బాండ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి నోటిఫై చేసిన స్కీమ్. మీరు ఇందులో చేసినా ఓకే, ఇందులో చేసినా ఓకే, నో ప్రాబ్లం, నో ఇష్యూ. ఇది సెక్షన్ 13A డిస్కషన్ చేస్తుంది. నెక్స్ట్ వేర్ హ్యాస్ 13B అని చెప్తానంటే టాక్సేషన్ ఆఫ్ ఎలక్ట్రల్ ట్రస్ట్. వాట్ ఈస్ దిస్ ఎలక్ట్రల్ ట్రస్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాలంటీర్ కంట్రిబ్యూషన్స్, ఏదైతే డొనేషన్స్ రిసీవ్ చేసుకుంటావు, ఏదైతే డొనేషన్స్ తీసుకుంటావు, ఎగ్జెంప్ట్ అట్లీస్ట్ 95%. సో 95% డొనేషన్స్ ఏవైతే రిసీవ్ చేసుకుంటావో, 100% రిసీవ్ చేసుకున్నారో వాలంటీర్ కంట్రిబ్యూషన్లో ఎగ్జామ్ చేస్తుంది అట్లీస్ట్ 95% ఆఫ్ అగ్రిగేట్ డొనేషన్ ఆఫ్ కరెంట్ ఇయర్ అలాంగ్ విత్ సర్ప్లస్ బ్యాలెన్స్ ఫార్వర్డ్ ఫ్రమ్ ఎర్లియర్ ఇయర్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. అంటే ఒక పర్సన్ ఉన్నాడు, ఈ పర్సన్ వచ్చేసి డైరెక్ట్ పొలిటికల్ పార్టీ, పొలిటికల్ పార్టీ అంటే ఎవరు, మనకి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఆ వైఎస్ఆర్ జగన్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు. సో నేను పర్సన్ ఉన్నా, ఈ పర్సన్ ఒక పార్టీకి అమౌంట్ చేసినాను అనుకోండి, వెంటనే ఏ నువ్వు ఆ పార్టీ మంచి అంటారు అన్న భయం ఆ పర్సన్కి ఉంది. సో ఈ పర్సన్ ఏం చేస్తారంటే పార్టీకి చేయడు, ఒక ఎలక్ట్రల్ ట్రస్ట్కి చేస్తాడు. ఎలక్ట్రల్ ట్రస్ట్ ఏం చేస్తుందంటే రెస్పెక్టివ్ పార్టీస్కి కొంత కొంత అమౌంట్ని ప్రొవైడ్ చేస్తుంది బేస్డ్ ఆన్ దేర్ కొంత కేసుకి. ఈ ఎలక్ట్రల్ ట్రస్ట్కి ఇక్కడ నుంచి రిసీవ్ చేసుకున్న అమౌంట్ ఉంది కదా, అది ట్యాక్సబుల్ కావద్దు. అంటే ఇది 95% స్పెండ్ చేయాలి, 95% స్పెండ్ చేస్తే, 95% స్పెండ్ చేస్తే అప్పుడు వాలంటీర్ కంట్రిబ్యూషన్ మొత్తం ఎగ్జెంప్ట్ అయిపోతుంది. ఆర్ అదర్ ఇన్కమ్స్ ఏమన్నా రిసీవ్ చేసుకుంటే అది ట్యాక్సబుల్లోకి వస్తుంది. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే, ఎవరైతే రిసీవ్ అంటే ఈ ఎలక్ట్రల్ ట్రస్ట్ ఎవరెవరి నుంచి రిసీవ్ చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్ నుంచి రిసీవ్ చేసుకోవచ్చు, కంపెనీ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా నుంచి రిజిస్టర్ చేసుకోవచ్చు, ఫ్రమ్ హెచ్ఈఎఫ్ ఆర్ ఏఓపి ఆర్ బీఓఏ ఆర్ రెసిడెంట్ ఇన్ ఇండియా వీళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవచ్చు. ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకోకూడదు
అంటే ట్రస్ట్ ఇమీడియట్లీకి నాట్ యాక్సెప్ట్ ద కాంట్రిబ్యూషన్స్తో ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకోకూడదు అంటే ఇండివిజువల్ ఎవరైతే ఇండియన్ సిటిజన్ కాదో ఆ పర్సన్ నుంచి రిసీవ్ చేసుకోకూడదు ఫారిన్ ఎంటిటీ అయి ఉంటుందో ఆ పర్సన్ నుంచి రిసీవ్ చేసుకోకూడదు ఆర్ ఎనీ అదర్ ఎలక్ట్రల్ ట్రస్ట్ అయితే వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోకూడదు గవర్నమెంట్ కంపెనీ అయితే రిసీవ్ చేసుకోకూడదు ఫారిన్ సోర్స్ నుంచి రిసీవ్ చేసుకోకూడదు ఎలక్ట్రల్ ట్రస్ట్ షెల్ రిసీవ్ డొనేషన్ ఓన్లీ బై అకౌంట్ పే చెక్ ఆర్ డీడీ ఆర్ ఈసీఎస్ ఆర్ ఎలక్ట్రానిక్ మోడ్స్ ఇందులోనే అది రిసీవ్ చేసుకోవాలి దిస్ ఇస్ ఆల్ ట్రస్ట్ ఆర్ టాక్సేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ సో సెక్షన్ 11తో స్టార్ట్ చేసినాం 11 10 23 సంబంధించి 10 23 నేను వేరియస్ ఎంటిటీస్ గురించి చెప్పేటప్పుడు ఇంకా క్లియర్గా ఉంటుంది సెక్షన్ 11 12 13 అండ్ 13A 13B మనం ఇందులో డిస్కషన్ చేసినాము నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్ చూద్దాం